మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవా మీకు అనేకమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ఈ కాలేజీని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన రెండు దినాల యవనస్తుల ఆశీర్వాద కూడికలను బట్టి వందనాలు. మొదటి రోజు ఆటంకాల్లో అద్భుతంగా మీరు జరిగించారు, మీరు మాతో ఉన్నారు, ఇది మీ సంకల్పాన్ని బట్టి జరుగుతున్న కూడికలని దేవా మీరు అద్భుతంగా నాయన సృష్టిని మీ స్వాధీనపరుచుకుని నాయన చుట్టూ వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ స్థలాన్ని మీరు ప్రత్యేకపరుచుకుని ప్రభువా నీ మహిమతో నీ ప్రసన్నతతో దేవా మమ్ము నింపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మొదటి దినం మీరు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రెండవ రోజు కార్యక్రమాన్ని దేవా మేము ప్రారంభం చేసుకుంటుండగా తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా త్రియేక త్రైక త్రిత్వ దేవునిగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు దూతలను పరిశుద్ధులను మాతో ఉంచి ఆత్మీయముగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. పాడుచున్న పాటల్లో దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుచున్నాము నాయన. నాయన జనరేటర్ని మీ స్వాధీనంలో ఉంచండి. దేవా నాయన నాయన మాకు సంగీతాన్ని అందిస్తున్నటువంటి దేవా మీ దాసుని టీం అంతటిని కూడా దేవా మీ చేతులకి అప్పగిస్తూ ఉన్నాము. నేను దినమందు ఎంతో బలంగా దేవా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మరింత బలంగా నా తండ్రి అయినా మీరు వాడుకోమని మీ సందిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు మాకు కావలసిన వాక్య సందేశంలో పరిశుద్ధాత్ముడా మీరేనైనా అయ్యా కూడి చేయనటువంటి ప్రతి ఒక్కరికి కావలసిన మీ మాటలు అందించమని ప్రార్థిస్తున్నాం. దురాత్మ చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయ యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నాము నాయన. దుష్టుని కన్ను ఈ స్థలము మీద లేకుండానట్లున్నాయినా వాని మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మీ ప్రసన్నతను మాతో ఉంచమని బ్రతిమాలుచున్నాం ప్రభువా. మీరు తోడుకు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మీ చిత్తంలో మీ ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా త్వరపెట్టిన దేవా మీ పాద సన్నిధిలోనికి మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్తము క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించండి. అనేక మంది రక్షణ పొందాలని సందులో ప్రార్థిస్తున్నాం. అనేక మంది నామకార్థ స్థితిలో నుంచి నాయన ఆత్మీయంగా బలపడినట్లు సహాయం దయచేయండి, ఉజ్జీవించబడినట్లు సహాయం దయచేయండి, ప్రతి ఒక్కరిలో గొప్ప మార్పు కలుగునట్లు సహాయం దయచేయండి, గొప్ప జ్ఞానముతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మీ మహిమార్థమై మా అందరి ఆశీర్వాదం కొరకు జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసు పరిశుద్ధ దివ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.
మయునీకె క్షితి కింది వికిన్నీటి వితాతి కిన్ కర్తావై వెలాయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగానిచ్చు ఇతుడా మా ప్రేమాని ఎట్లు చూపుదుము స్తుతియు మహిమయు you might be
ఉగిసలాడే లోకంలో కుడియడములకు భేదం తెలియని లోకంలో కన్నులనెత్తుకు వచ్చిన ఈ లోకంలో ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో హృదయంలో ఆ శక్తి నిండుతుంది జీవితం.
బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా చల్లటి సమయంలో మీరందరూ ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి రావటం చాలా సంతోషం. మరి మీ క్షేమాన్ని కోరి మీరందరూ భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదదాయకంగా మీరు ఉండాలనేటటువంటి సదుద్దేశంతో దేవుని సేవకులు ఆత్మాభిషేకులైనటువంటి గొప్ప దైవజనులు యెహోషువయ్య గారు మరి ఈ కూడికలను ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో అద్భుతంగా సహాయం చేశాడు. ఇప్పటికే మీరు చక్కటి గానాలాపన చేశారు, అందులో బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి చెప్పండి ఒక మాట. మీరు ఎవరైనా ధైర్యం చేసి సరదాగా వచ్చామా ఏమండి? దేవుణ్ణి గణపరచడానికి కదా. మరి మీరేంటి చాలామంది ప్రేక్షకులుగా ఉన్నారు, మీలో ఎవరైనా 70-80 ఏళ్ల ముసలి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలా లేరు కదా, కానీ నాకు ఉన్నట్టు అనిపించింది. ఓకేనా? అలా కాకుండా మనం దేవుని సముఖానికి వచ్చాం కాబట్టి దేవుని ఆరాధించేటటువంటి దేవుని ప్రజలంగా ఉందా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు రెండు చేతులు ప్రభు వైపు జాబ్ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదేంటది హల్లెలూయా అన్నట్టు లేదు, ఎల్లిఎల్వయ్యా అన్నట్టు ఉంది గట్టిగా. ఇంకొక ఇంకోసారి
చిన్నపిల్లలు వాల్యూ చెప్తున్నారు. మంచిది మీరందరూ ఈ సాయం వేళలో రావటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరి మన మధ్యకు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారికి మనం ఈ సమయాన్ని ఇద్దాం, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉందాం. ప్రాముఖ్యంగా మరి ప్రతి మనిషి పట్ల దేవుని కంటూ ఒక ఉద్దేశం ఉందండి. ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది మనందరం గమనించగలిగితే మనలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలని దేవునికి ఉద్దేశం అయి ఉంది. మనలో కొంతమంది బాగా చదవగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది చదవలేనటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేనివటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుని ఎందుకు కొరగానటువంటి స్థితిలోకి కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతున్నటువంటి మాట వాస్తవమైనటువంటి సంగతి. కానీ మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని దృష్టిలో నేను ఉన్నాను అని ఎవరైతే ఆ మంచి ఆలోచనను కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళతారో వారిని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో దాదాపు 7 సంతానం, అందులో ఒకళ్ళు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని మంచిగా చదివించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి వల్ల కానటువంటి పరిస్థితి అయ్యింది. చివరికి స్కూలు వాళ్ళు ఆ వ్యక్తిని ఇంటికి పంపించేసినటువంటి పరిస్థితి, ఒక లెటర్ రాసి మరీ ఇంటికి పంపించేశారు, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము అనేటటువంటి ఒక లెటర్ రాసి ఇంటికి పంపించేసినటువంటి పరిస్థితుల మధ్యలో ఆ తల్లి ఎంత బతిమలాడినా ఆ స్కూలు వాళ్ళు ఒప్పుకోనటువంటి పరిస్థితుల మధ్యలో ఇక దిక్కు లేక మీరెవరు ఈ వ్యక్తికి చదువు చెప్పలేకపోవచ్చు కానీ నేను చదువు చెప్తానని చెప్పి ఆ బాధ్యతను తను తీసుకుని ఆ తల్లి ఆ బిడ్డ కోసం చాలా కన్నీటితో ప్రార్థన చేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి పనికిరాడు, ఆ వ్యక్తి ప్రయోజకుడు కాడు అని అందరూ సర్వే చేసినటువంటి వాళ్ళే. మన గురించి అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, నువ్వేం చదవగలవులే, నువ్వేం ప్రయోజకురాలు, ప్రయోజకుడు అవ్వగలవులే, నువ్వు పనికొస్తావా, నువ్వు ప్రయోజకుడు అవుతావా అని కొంతమంది మన మీద ఈ విధమైనటువంటి మాటలు పలికేటటువంటి పరిస్థితులు, అదే పరిస్థితులు కొన్నిసార్లు మనకు కూడా నేను కూడా ఒక మంచి భవిష్యత్తును పొందుకోగలనా, నా వల్ల అవుతుందా అనే ఆలోచనలు మన జీవితంలో చాలాసార్లు కలుగుతూ ఉంటాయి. కానీ ఆ తల్లి ఆ కుమారుడి కోసం చాలా కన్నీటితో ప్రార్థన చేసింది, ప్రార్థన చేసి కుమారుడికి చదువు చెప్పింది, రోజు దేవునికి వాక్యాన్ని నేర్పించింది, వాక్యం చదవటం నేర్పించింది, ధ్యానించటం నేర్పించింది. ఆ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కాలగమనాన ఏం జరిగింది అని అంటే గనక ఆ వ్యక్తి ఒక గొప్ప ప్రయోజకుడయ్యాడు. ఎంత గొప్ప ప్రయోజకుడయ్యాడు అంటే కనుక ఇప్పుడు మనందరం లైట్లో కూర్చుంటున్నామే, వెలుతురులో కూర్చున్నామే, దానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే థామస్ అల్వా ఎడిసన్. అతడు మరి దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేశాడు, ఆ తల్లి ఆమె ఆ వ్యక్తి కోసం ఎంతో ప్రార్థన చేసి గొప్పగా దేవుని సన్నిధిలో పెంచింది. దేవుని సన్నిధిలో తను నమ్మకంగా ముందుకు కొనసాగుతూ వచ్చినటువంటి రీతిని బట్టి, దేవునికి తను తాను అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి ఆ వ్యక్తిని దేవుడు ఒక గొప్ప ప్రయోజకుడిగా చేశాడు. ఒక ఇంటర్వ్యూలో తను మీరు ఇంత గొప్ప వ్యక్తి అవ్వటానికి కారణం ఏంటి, ఎలాగయ్యారు అని అడిగితే గనక ఆ వ్యక్తి ఒక గొప్ప సమాధానం చెప్పాడు. ఆ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను అనేటటువంటి మాటను చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు ఇక్కడ కూడి వచ్చినటువంటి మనందరి పట్ల దేవుని కంటూ ఒక ఉద్దేశం ఉంది. మనకి బాగా డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, జ్ఞానం బాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బాగా చదవచ్చు, చదవలేని నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. అంత మాత్రాన మనం ఎందుకు కొరగాని స్థితిలోకి వెన్నడూ వెళ్ళటానికి వీల్లేదు. ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి జీవితాన్ని అప్పగించటం మనం నేర్చుకోగలిగితే, దైవికమైనటువంటి మార్గంలో నడవటం మనం నేర్చుకోగలిగితే,
మన జీవితం ఎంతో ఆశీర్వాదదాయకంగా ఉండటానికి కారణమై ఉంటుంది. దేవుడు మనందరికీ గొప్ప భవిష్యత్తును తప్పనిసరిగా ఇస్తాడు. ఏ రోజున నేను ఈ మైక్ పట్టుకుని ఇక్కడ ఎలాంటి ప్లేస్లో నిలబడతానని ఎనడు అనుకోలేదు. నా గురించి నా తోటి వాళ్ళందరూ ఈడు ఎప్పుడు బాగుపడ్డు, ఈడు పనికిరాడు అని నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నా జీవితం అంత అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకు అక్కరకు రాకుండా తల్లిదండ్రులను బాధ పెట్టినటువంటి వ్యక్తిని. మా నాన్నగారు ఒక గొప్ప దైవజనులు, ప్రార్థనా పరులు, ప్రవక్త. అలాంటి ఇంట్లో పుట్టినటువంటి నేను నా కుటుంబాన్ని చాలా బాధ పెట్టినటువంటి పరిస్థితి. అందుకు అందరూ నన్ను నాకేం సర్వే చేశారంటే ఇటు పనికిరాడు అనేటటువంటి మాటను తెలియజేశారు. కాకపోతే ఒకటేంటంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడటానికి దేవుడు అలా నిలబెట్టడానికి కారణం నా తండ్రి. ఏ రోజున నేను అర్ధరాత్రి 1 గంట 2 ఇంటికి వచ్చినా కానీ నా తండ్రి నా కోసం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. అంతకుముందు నేను నా తండ్రిని ఎదిరికించాను. నేను చేసిన పొరపాటును బట్టి ఆయన కొడతాకు వస్తే ఇంకోసారి కనుక నన్ను కొడితే నేను చచ్చిపోతానని బెదిరించా. అలాంటి దుస్థితిలో మా తండ్రి నేనేం చేసినా ఏమనకుండా ఆయన ఒకటే పని చేసేవారు, ప్రార్థన చేశారు నా కోసం. చాలా కన్నీళ్లతో ఉపవాసాలతో మోకాళ్ళు వేసి నాకు ఇచ్చిన కుమారుడు నేను నీకు సమర్పించా, నీకు అక్కడికి వచ్చే వ్యక్తిగా ఉండాలి. నా గురించి అందరూ ఏం చెప్పేవాళ్ళంటే ఇటు పనికిరాడు, నాకు కూడా తెలుసు నేను పనికిరాను అనేటువంటి సంగతి. అలాంటి దుస్థితిలో ఆయన ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను వచ్చి చాటుగా ఇంటుండేవాడిని, నాకు ఇచ్చిన కొడుకును బ్రతికించిన ఆయన, రక్షించిన ఆయన అని ప్రార్థన చేసేవారు. నేను అనేవాడిని, నా కోసం ఎందుకు ఏడుస్తాడు, ఆయన కోసం చేసుకోవచ్చు కదా ప్రార్థన, నా కోసం ఎందుకు ఏడుస్తాడు అని మూర్ఖంగా ఆలోచన చేసినటువంటి సందర్భం. చివరికి నేనే జీవితాన్ని చాలించాలనుకున్నాను. ఈ బ్రతుకెందుకు, ఇక చచ్చిపోదాం అనుకుని మాకున్న పొలంలోకి వెళ్ళి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ రోజు శుక్రవారం అన్నమాట, ఒకసారి ప్రార్థనకి వెళ్ళి వచ్చేద్దాము అని అక్కడి నుంచి మరలా దేవుడిచ్చిన ఆలోచనతో అక్కడికి వెళ్ళి ఆయన మందిరంలో కూర్చున్నాను. బాసిపెట్టలేసి కూర్చుని అట్లాగే కూర్చుని అందరూ దేవుని సందులో, అప్పటికే వాక్యం అయిపోయింది, అందరూ ప్రార్థనలో ఉన్నారు. నేను వెళ్ళి అలాగే కూర్చున్నా కానీ బెల్లం కొట్టిన రాయంటారా అలాగే కూర్చున్నాను, ఏం మాట్లాడలేదు. కానీ లోన ఎంతో వేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దేవుడు ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు ప్రవచన రూపంలో, నా పేరు పెట్టి పిలిచి నీకు అక్కర్లేని జీవితాన్ని నాకు ఇస్తే నేను నేను బాగు చేస్తానని దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క మాట నా జీవితాన్ని చాలా కదిలించింది. నన్ను ఎవరో ఆపలేనంత ఏడ్పు ఆ మందిరంలో దొల్లి మరీ ఏడ్చాను. నా మీద ఏదో ఒక అగ్ని వచ్చి కాలుస్తున్నట్లుగా, నన్ను దహిస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఆ రోజు నేను కన్నీళ్లతో నా ద్వేషాలను, అపరాధాలను, నేను నా తల్లిదండ్రులను ఏడ్పించిన విధం అంతా కూడా దేవుని సందులో కన్నీటితో ప్రార్థన చేశాను. ఆ రోజు నా జీవితాన్ని దేవునికి అప్పగించాను. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరి పట్ల, మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. మనము ప్రపంచాన్ని కదిలించగలిగిన సత్తాను శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దానికి ముందుగా మన జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే మనకు ఒక మంచి భవిష్యత్తును, తల్లిదండ్రులు ఊహించిన దానికంటే, మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి, మిమ్మల్ని ఎవరైనా ఇటు పనికిరాడురా పనికిరాదురా అమ్మాయి అని అనుకుని ఎవరైనా అలా చెప్తే గనక, ఈ రాత్రి వేళ నేను చెప్పే సందేశం ఏంటంటే, ఒక చిన్న మాటలు ఏంటి అంటే గనక, మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి, దేవునికి అప్పగించండి, ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీ జీవితం, మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. మీకు అక్కర్లేని జీవితాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు ఒక విలువైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ రాత్రి వేళ ఈ కూడికలు, అందుకు ఈ రాత్రి గొప్ప సందేశాన్ని మనం వినబోతున్నాం, గొప్ప ఆరాధన దేవుని సందులో మనం జరిగించబోతున్నాం. ఈ సమయాన్ని మరి సోదరులకు ఇచ్చే ముందుగా నేను కూడా ఒక పాటను పాడి సమయాన్ని ఇచ్చేస్తాను. ఓకేనా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ రెండోసారి ఏకీభవిస్తూ నాతో పాటు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉందాం. నీవున్నావని నీ వైపు చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా, ఆత్మతో నింపిన నన్నాదరించి
నా మంచి యేసయ్యా అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాదుడా యాత్రలో అలయక సాగే శక్తి నీయుమా ఆత్మీయ యాత్రలో అలయక సాగే శక్తి నీయుమా ఇలా జీవిస్తున్నా
విలువైంది. మరలా చెప్తున్నాను, దేవుడిస్తేనే మనం ఇక్కడ ఉన్నాం. ఈ జీవితాన్ని ప్రభువుకి కనుక మనం సమర్పించి గురి తప్పక గురి కలిగి జీవితాన్ని జీవించగలిగితే ఈ జీవితానికి గొప్ప విలువను తీసుకురాగలడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. యవనస్తులైన మీరందరూ ఈ రాత్రి ఈ సాయం వేళ చక్కగా దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. తడవు చేయకుండా ఈ సమయాన్ని మన మధ్యకు ముఖ్య గాయకులుగా మన మధ్యకు వచ్చినటువంటి సోదరులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. మరి మన దేశంలో క్రైస్తవ లోకానికి ఎంతోమంది విలువైనటువంటి వ్యక్తులను కానుకలుగా దేవుడు అనుగ్రహించాడు. చక్కటి తలాంతులు, ఎన్నో పాటలు రాసి స్వరకల్పన చేసి అనేక మంది భక్తులు, మరి వారు మనకు అందించినటువంటి గీతాలు ఎన్నో ఉంటుండగా వాటిని పాడి ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. అలాంటి కానుకల్లో ఒకరైనటువంటి ప్రియులు జానా గారు, మరి దేవుని నామాన్ని గత రాత్రి దేవుని సేవకులు యెహోషువయ్య గారు వారు రావటం ఎంతో దీవెనదాయకంగా ఉంది. ఎంతో చక్కగా దేవునిని ఆరాధిస్తున్నప్పుడు ఎంతో దేవుని స్తుతించామని అని చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. నేను కూడా ఈ సాయంత్రం ఎప్పుడూ ఈ విధంగా నేను దేవుని నామాన్ని గణపరచాలి, వారి పాటలు వినాలని నేను చాలా ఆసక్తితో వచ్చాను. చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే, ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటే అందరూ పెళ్లి చూసేవారు, నేను బ్యాండ్ మేళం దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. అంత పిచ్చి అన్నమాట సంగీతం అంటే, అంత పిచ్చి. ఈరోజు ప్రియులను చూడటం చాలా సంతోషం. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న సోదరులు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ తడవు చేయకుండా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. మనం ప్రేక్షకులంగా కాకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూకి మహిమ కలుగునుగాక. ఒకసారి రెండు చేతులు పైకితే బిగ్గరగా చెప్పకూడదు, దేవుని నామాన్ని గణపరుద్దామా అందరూ అండి. ఇంకా దేవుని గణపరుద్దాం, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఆమేన్ అని చెప్తాం అందరం. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ఈరోజు ఈ విధంగా రెండవ దినన్న మీతో కలిసి మనటస్తుపడి రావాలి. మరొక దినన్న మీతో కలిసి ఈరోజు నోవా కాలేజ్లో స్టూడెంట్స్, అలాగే సంఘస్థులు, విశ్వాసులు, దేవుని పరిశుద్ధ జనాంగంతో కలిసి నేను కూడా దేవుని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నాను నేను, అలాగే మా బృందం అందరము ఇక్కడ ఉండడానికి దేవుడు ఇచ్చిన మంచి కృపను బట్టి దేవుని మహింపరుస్తున్నాము. అలాగే నేను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు యెహోషువా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, వారి కుటుంబానికి, వారి సంఘమునకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. చక్కగా వారు పాట పాడి ఎంతగానో అద్భుతంగా దేవుని స్తుతించారు. చెక్ మైకిలో కొంచెం. ఎస్, స్తుతించి ఆరాధింతుము సర్వోన్నతుడ, స్తోత్రించి గణపరుతుము మహోన్నతుడ అని పాట పాడు దేవుని మనం మహింపడదాం. ఈ పాట పాడుతుండగా ప్రతి ఒక్కరూ ఏసయ్య మా ఏసయ్య అను అనుపల్ల వచ్చినప్పుడు ఎవరు మౌనగుండానికి వెళ్ళలేదు. నాతో కలిసి ఎంతమంది పాడి ప్రభుని స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రించేద్దామా? ఓకే, ఇందాక కూడా బ్రదర్ చెప్పారు, నేను కూడా నేను ఆ విషయం చెప్పాను. ఇక్కడికి మనం వచ్చింది ఒక సంగీత కచేరీకు, లేకపోతే ఎలా పాడుతున్నారో చూద్దామనో కాదు, కానీ దేవునిని మనమందరము మహిమపరచడానికి. నమ్మిన వారు ఆమెన్ అని చెప్దాం. ఆయనను మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో దీవెనలు పొందుకోవడానికి ఆమెన్. ఏక మనసుతో మనమందరం ఆయనను స్తుతించినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో విడుదల ఉన్నది, ఆయన సన్నిధిలో విజయం ఉన్నది, ఆయన సన్నిధిలో ధైర్యం ఉంది, ఆయన సన్నిధిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నమ్మిన వారి బిగ్గరగా ఆమెన్ అని చెప్దాం. సో ప్రతి ఒక్కరు నాతో కలిసి హృదయపూర్వకంగా ఆయన్ను స్తుతిస్తూ పాడాలని దేవుని పేరట కోరుతున్నాను. ఆరాధింతుము సర్వోన్నతుడా,
స్వరమేతి స్పర్ధమయ్యేసయ్యని ఏసయ్యా మాయేసయ్యా నీవేగా అర్హుడవు కొంచెం బిగ్గరగా స్వరం మీద ఏక మనసుతో పాడదామా ఏసయ్యా కొంచెం స్వరం మీద పాడదాం మాయే పురుషులు కూడా బాయ్స్ కూడా పాడాలి నీవేగా ఇంకోసారి బిగ్గరగా స్వరమెత్తవు నీవు మాత్రమే అర్హుడవు స్వరమెత్తి యేసయ్యా చేతులు పైకెత్తి మా యేసయ్యా వారందరి జీవితములలో ఆయన సన్నిధి నిండుగా మెండుగా మీరు అనుభవించుదురుగాక అసలు యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి యేసుక్రీస్తు అంటే ఏమై ఉన్నాడని కనుక గ్రహిస్తే అసలు దేవుడు అంటే ఏంటి అని ఎంతోమంది సైంటిస్టులు ఎంతో ఈ దేవుడు అనే ఆ పదాన్ని ఎంతగానో పరిశోధిస్తున్నారండి అయితే ఆ పేరు ఏంటి ఎందుకు మనుషులందరూ సృష్టికర్తను వెతుకుతూ సృష్టికర్తను తెలుసుకోవాలని ఏంటి ఈ దాహం అని ఎంతో ప్రయత్నిస్తున్నప్పుడు అసలు దేవుడు అనే ఆ పదానికి ఒక పేరును పెట్టలేని స్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు పేరు ఎవరికి పెడతారు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏ ఊరిలో ఉన్నానని ఎవరికైనా చెప్పాలంటే చెప్పండి నేను ఏ ఊరిలో ఉన్నానని ఎవరికైనా చెప్పాలంటే ఆ ఊరికి ఏముండాలి పేరు ఉండాలి కదా ఒకసారి మా అబ్బాయి నన్ను అడిగాడు చాలా చిన్నప్పుడు ఎందుకు ప్రతిదానికి పేర్లు పెట్టారని నేను అన్నాను వి హ్యావ్ టు నేమ్ సంథింగ్ టు ఐడెంటిఫై ఇట్ ఏంటి దేనికైనా పేరు పెట్టి ఎందుకు పేరు పెడతామో దేనినైనా గుర్తించాలంటే చెప్పండి ఏం పెడతాం పేరు పెడతాం నాకు పేరు ఎందుకుంది నేను గుర్తించబడాలంటే ఐ షుడ్ నీడ్ అ నేమ్ కానీ దేవుడికి పేరు పెట్టడానికి వీలేదు ఎందుకంటే ఆయన ఎవరి చేత గుర్తించబడవలసిన అవసరము లేనే లేదు ఒకవేళ ఎవరి చేతనో గుర్తించబడాల్సిన వాడైతే ఆయన దేవుడే కాదు అర్థమవుతుందండి ఎవరి చేతను గుర్తించబడవలసిన వాడైతే ఆయన దేవుడు కాదు గుర్తించబడవలసిన అవసరం ఆయనకి లేనే లేదు ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలంటే పేరు కావాలి ఒక ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలంటే పేరు కావాలి ఆయన ఒక ఎవరి చేత గుర్తుపెట్టుకోవలసిన వ్యక్తి ఆయన కాదు ఆయన స్వయంభవుడు ఆయన సర్వమును సృజించిన వాడు అయితే మరి ఏంటి యేసు అను పేరుకి ఏంటి అర్థం యేసు అను ఆ పేర్లు ఏంటనంటే అసలు దేవుడు అనే ఆ విషయాన్ని గ్రహించడానికి మానవ మెదడుకి ఏమాత్రం అవకాశం లేదు మానవ మెదడుకి ఏమాత్రం అవకాశం లేదండి ఇక్కడ ఈ కంప్యూటర్ ఉంది కదా ఈ కంప్యూటర్కి నేను ఎవరన్నా తెలుసా అండి ఎవరైనా చెప్పగలుగుతారా కెన్ దట్ కంప్యూటర్ నో హూ ఐ యామ్ నేనెవరు నా కంప్యూటర్కి తెలుసా అర్థం చేసుకోగలను నా కంప్యూటర్ నా పేరు నేను దాంట్లో టైప్ చేస్తాను కదా డస్ ఇట్ నో వాట్ డస్ ఇట్ మీన్ దానికి తెలుస్తుందల్లా ఏంటి జీరోస్ వన్స్ కదా నా కుమారుని నేను ఎంత ప్రేమిస్తానో ఆ కంప్యూటర్ గుర్తించగలదా అసలు నేను ఎలా పుట్టానో ఎలా పెరిగానో ఆ కంప్యూటర్ గ్రహించగలుగుతుందా మరి అందుకంటే మన పక్కనున్న డాగ్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ వీ ఫీల్ కదా ఒక కుక్క పిల్ల మనం ఏం ఫీల్ అవుతున్నామో గుర్తించదు సరే కుక్కని ఎందుకు ఒక చీమను తీసుకోండి చీమకు మనం ఏమన్నా అర్థమవుతామా
మరి మన పక్కన ఉన్న వాటికే మనం అర్థమవకపోతే సర్వాన్ని సృజించిన వాడు నీకు నాకెలా అర్థమవుతాడు. గాడ్ ఇస్ ఇన్ఫినిట్ చెప్పండి. గాడ్ ఇస్ ఇన్ఫినిట్, ఆయన అనంతమైన వాడు చెప్పండి. ఆయన అనంతమైన వాడు. మరి ఏంటి ఈ యేసు అను పేరు అంటే, ఒకవేళ ఆ దేవుడు ఆ అనంతమైన దేవుడికి రూపం ఏదైనా ఉందంటే అది యేసు. బిగ్గరగా చెప్పండి, దేవుని మనం మహిమపరదాం. ఆ రూపం ఏదైనా ఉందంటే అది యేసు. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది అదృశ్య దేవుని స్వరూపము ఎవరు? యేసు. అంటే కనబడని దేవుడు, మనకి ఏమాత్రము కనబడని దేవుడికి రూపం ఏదైనా ఉంటుంటే అది యేసు మాత్రమే. దేవునికి కొన్ని నామాలు ఉన్నాయి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు చెప్పండి. ఏంటండి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమకు రూపం ఏదైనా ఉండంటే అది యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన జ్ఞానానికి రూపం ఏదైనా ఉందంటే అది యేసు. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ఎవరు అంటే ఆ శబ్దము ఏంటి అని అంటే యేసు. ఈ రోజున యేసు అన్న నామంలో అర్థం ఏంటో తెలుసా? వెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డ్ జీసస్, యేసు అన్న నామాన్ని మీరు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు యూనో మీరు ఎవరిని ప్రొనౌన్స్ చేస్తున్నారు తెలుసా? ఎవరిని మీరు గుర్తిస్తున్నారు తెలుసా? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ సర్వాన్ని సృజించిన వాడి గురించి నేను అంటానండి. సర్వాన్ని సృజించిన వాడి సహకారము సహవాసము మనకుంటే ఏది మనల్ని అడ్డుకోగలుగుతుంది కదా? సర్వాన్ని సృజించిన వాడి సహవాసము సహకారము. ఈ కాలేజ్ మేనేజ్మెంట్లో టాప్ ఎవరు ఉంటారు కదా, ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండి ఆయన రోజు నాతో మాట్లాడగలిగే ఆ సంబంధం ఆయనతో నాకుంటే ఈ కాలేజీలో నన్ను ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవరైనా నాపగలరా? ఏ విషయంలో నాకు ఏదైనా అడ్డుంటుందా? కాదు కదా. అలా మరి ఈ సృష్టిని చేసిన దేవుని యొక్క సహవాసము సహకారము చెప్పండి. మనకు దేవుని నుంచి ఏం కావాలి? ఆయన సహవాసం కావాలి, ఆయన సహకారం కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఎవరు ఈ భూమి మీద ఏది మనలను అడ్డుకోలేదు. అందుకనే ఆమె ఆయన అంటాడు నీకు విరోధముగా ఏది, ఏ అపాయం, ఏ ఆలోచన నీకు విరోధముగా ఏది వర్ధిల్లదు అంటాడు. ఈరోజున మీకు విరోధముగా ఏముంది? ఈరోజున ఎవరైనా మీకు విరోధంగా ఉన్నారా? ఏ ఆలోచన కూడా వర్ధిల్లనే వర్ధిల్లదు. ఎందుకంటే ఎవరు మనకు తోడున్నారు? సర్వాన్ని సృజించిన వాడు. ఈరోజున ఒక చిన్న పిల్లవాడు వాడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నీవు నాకుంటే, నీవు నాకుంటే నాకు ఏది దేనికి నేను భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఉన్నావు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. అసలు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇలా ఉన్నాను. అసలు నువ్వు లేకపోతే నేను ఉండేవాడినే కాదు అని ఒక బిడ్డ తండ్రితో చెప్పినప్పుడు ఎంత సంతోషంగా తండ్రికి ఉంటుందండి. ఒకరోజు నా కొడుకు నేను స్నానం చేయిస్తున్నాను, ఆ వేడినీళ్ళు వేడుకుంటామని భయపడిపోతున్నాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఆ వేడినీళ్ళు నిన్ను కాల్చాలంటే ముందు ఎవరిని కాల్చాలి చెప్పండి? ఎవరిని కాల్చాలి? నన్ను కాల్చాలి కదా. సో అవి కాలాలంటే ముందు నన్ను కాల్చాలి. కానీ తన ధైర్యంగా ఉండాలంటే ఏంటి? నేను నన్నంతను గ్రహించాలి. ఈరోజున ఇక్కడ ఉన్న వారందరిలో ఏసయ్యా నీవు లేకపోతే నేను లేనయ్యా, అసలు నీవు ఉన్నావు కాబట్టి నేను ఉన్నాను అని నాతో కలిసి ఏసయ్యతో చెప్పడానికి ఎవరైనా సిద్ధంగున్నారా? నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికి కాదు. ఈ పాట పాడుతుంది ఏమన్నా మనం మహిమ పెడదాం. ఈ పాట మీలో కాదయా, నీవే లేకపోతే. పాడుతున్నారు అందరూ కలిసి.
ఆశలేని అనుచు నీవే లేకపోతే అవునే అవి లేవు రాజా స్వరం ఇది పాడదా నీవే లేకపోతే మరొకసారి నీవే లేకపోతే నేను అసలేనయ్యా ప్రతి చేయి పైకి లేవాలి
చేతులు తగ్గెత్తి చేతులు పెగెత్తి చూద్దామా. నీవే లేకపోతే నేనసలే పడదామా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతు అసలు బ్రతుకే. ఇంకా బ్రదర్స్ కూడా పాడాలి, స్వరమిత పాడాలి. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేను సరేలేనయ్యా, నీవే లేకపోతే నేను సరేలేనయ్యా, నీవే లేకపోతే నేను సరేలేనయ్యా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు అనబడిన వాడు ఇంకొకరు ఎవ్వరూ లేరండి. ఆ వాగ్దానం చేయటం మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని ఈరోజు వరకు ఆయన మన జీవితాల్లో తన భక్తుల జీవితాల్లో నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని ఇచ్చి నెరవేరుస్తున్న దేవునికి బిగ్గరగా చప్పుడు కొట్టి ఆయనను మహిమపరుద్దామా. మనకు నిత్యము తోడై ఉన్నాడు ఆయన, మన ప్రతి శ్రమలో ఒక విడుదలగా తోడుగా ఉన్నాడు, ప్రతి భయములో ధైర్యముగా తోడుగా ఉన్నాడు, ప్రతి ప్రశ్నకు జవాబుగా తోడుగా ఉన్నాడు, నిత్యము మనకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి దేవుణ్ణి ఇంకను అంగీకరించకుండా ఇంకను దూరం దూరంగా మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్తుంటే సమయము చాలా కొంచెమే ఉంది. ఈరోజున సంఘము కూడా అన్యులు కూడా సమయాన్ని గ్రహించాలి. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘం అనే పాట పడుతున్న ఈ పాటలు ఉన్న అర్థాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. ఈరోజున మన జీవితాల్లో యేసును మనం కలిగి ఉండాలండి, ఎందుకంటే యేసు క్రీస్తు అనబడిన ఆ నామంలో విడుదల ఉంది. ఇంకెక్కడున్న వారిలో కానీ ఇంకా యేసును అంగీకరించకుండా ఉంటే ఇదిగో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన నామమును అంగీకరిస్తారో, ఆయన దేవుని కుమారుడని, ఆయన ప్రతి పాపము నుండి విడుదలనివ్వడానికి సిలువలో మరణించి తిరిగి లేచాడని ఆయన రాబోతున్నాడని విశ్వసిస్తారో వారందరూ ఆయన రాకడలో ఎత్తబడతారు, నిత్యత్వములో ఆయనతో కూడా ఉంటారు, ఆయనతో ఈ రాజ్య పరిపాలనలో ఆయనతో ఉంటారు. నాతో కలిసి తెలిసిన వాళ్ళు ఈ పాటను పాడుతూ ప్రభువు నామమును మహిమపరచినంత మాత్రమే కాదు ఈ పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించాలని కోరుతున్నాను. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘము, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘము. సిద్ధలలోను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధలలోను నేను సిద్ధముగా చేసుకో. రాజురనయ్యన్నాడు వేగమే తీసుకెళ్తాడు, రాజురనయ్యన్నాడు వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయగా సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయగా సిద్ధపడు మా సంఘమా. చెనుగా నీకై ప్రభువే చెనుగా జాగు చేసి
సిద్ధపడుమా సంగమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంగింప యేసు రాజుని త్వరపడవా. సమయము పోనీయా సిద్ధపడుమా సంగమా. సిద్ధపడుమా సంగమా సిద్ధలలను నేను సిద్ధముగా చేసుకో. సిద్ధలలను నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకుంటాడు. రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకుంటాడు. సమయము పోనీయా సిద్ధపడుమా సంగమా. సమయము పోనీయా సిద్ధపడుమా సంగమా. సిద్ధపడుమా సంగమా. సిద్ధపడుమా అంగీకరించుకుంటుంటే బహుశా ఇంతకు మించిన అనుకూలమైన సమయము, ఇంతకు మించిన మంచి అవకాశము మరలా మీకు రాదేమో. క్రీస్తుని అంగీకరించే సమయం ఇదే. నిన్న ఇక్కడ వాక్యాన్ని విన్నారు, ఈరోజు వాక్యాన్ని వినబోతున్నారు. ఇంకా మీ హృదయాల చోటు ఇవ్వకుండా ఉంటే ఆయన నామాన్ని అంగీకరించుకొని దేవుని పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వారిలో ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారండి? ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు? రైట్. మన ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఏంటండి ఇక్కడ తక్కువ? ఓకే, ఉన్నవాళ్ళు నిజంగా అకౌంట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎత్తకపోతే ఇవన్నీ హ్యాక్ అయిపోతారు రేపే. ఇప్పుడు ఎత్తండి. రైట్, ఇప్పుడు ఎత్తండి. ఎంతమందికి ఉన్నాయి అకౌంట్స్ కదా? మన ప్రతి సోషల్ మీడియాలో ఉన్న ప్రతి అకౌంట్, దేవుడు మనకిచ్చే ప్రతిది కూడా, మన తలాంతులు, మనకన్నీ దేవుని మహిమార్థమై వాడుతున్నారా చెప్పండి? దేవుని మహిమార్థమై నేను వాడుతున్నాను వాళ్ళు ఒకసారి చేయెత్తండి. రైట్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ అనే పాట వింటూ ఈ పాటలు ఉన్న సారాంశాన్ని గ్రహించాలని కోరుతున్నాను. ఈ పాట పాడింది కుమారు లెస్లీ లూజా. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ లెస్లీ లూజా అండ్ నౌ ఐ యామ్ గోయింగ్ టు సింగ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఏదైనా కానీ. ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకుమని.
ఎంతమంది పాటల అర్థాన్ని గ్రహించారండి కదా? ఈరోజు మనము ఎన్నో ఎన్నో వాడుతున్నాము, అన్నీ కూడా దేవుని మహిమార్థమే వాడాలి. ఈ విధంగా మనము ప్రతి విషయంలో దేవునికి మహిమార్థమే మనం ప్రతి విషయాన్ని వాడుదుముగాక. ఆమేన్. ఆ బాబు చెప్పినప్పుడైనా కన్విన్స్ అవ్వాలి కదా. ఆ పాటకి ఎంత మంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అనేక మంది చెప్పిన మాట ఏంటంటే, ఆ చిన్నపిల్లవాడు అలా పాడుతున్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న మెసేజ్ ఇంకా మాకు స్ట్రాంగ్గా అర్థమవుతుంది అని చాలామంది తమ స్పందన తెలియజేశారు. ఆ విధంగా మనం అందరి ముందుముగాక. ఆమేన్. రైట్, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రతి నామముకు పై నామము ఏసయ్య నీ నామం అని పాట పాడదేమన్న మనం మహింపరిద్దాం. ఈ పాటలో మూడు ట్యూన్స్ ఉంటాయండి, చెప్పండి. మూడు ట్యూన్స్ ఉంటాయి. ఆ మూడు ట్యూన్స్ నేను మీకు నేర్పాలనుకుంటున్నాను. ఆ మూడు ట్యూన్స్ నేను మీకు నేర్పుతాను. సో నాతో కలిసి పాడు. ఏసయ్య నీ నామము పడతారా? ఏసయ్య నీ నామము కొంచెం బిగ్గరగా. ఏసయ్య నీ నామము కొంచెం బిగ్గరగా. ఇది ఫస్ట్ ట్యూన్ అండి. ఓకే, పురుషులు మాత్రం పాడట్లేదు. ఒకసారి ఎదక రావాలనుకుంటున్నాను. ఎస్ బ్రదర్స్, ఒకసారి పురుషులు మాత్రమే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మో ఎదరు బ్రదర్ మాత్రం హైలైట్ అండి. ఆయనే మొత్తం అందరికీ, ఆయన కవర్ చేస్తాను మా వాళ్ళందరినీ. ఓకే బ్రదర్, మీరు తప్పకుండా అందరూ చెప్పండి ఒకసారి, మీరు కాకుండా. హల్లెలూయా. కొంచెం తేలిపోయింది అంతేనా? ఓకే, స్త్రీలు మాత్రమే. హల్లెలూయా. చూసారా, మా వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. ఒకసారి ఇప్పుడు పురుషులు మాత్రం గట్టిగా అందరూ కలిసి హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలు మాత్రమే. ఓకే, మా వాళ్ళు ఇప్పుడు రైజ్ అయిపోయారు. చూసారు, మా వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం అంతే. పురుషులకి ఎప్పుడేంటి స్టార్టింగ్ ప్రాబ్లం? ఒకసారి పురుషులు మాత్రమే. స్త్రీలు మాత్రమే. పురుషులు మాత్రమే. స్త్రీలు మాత్రమే. అందరూ కలిసి. ఈ స్వరం నాకు పాడుతున్నప్పుడు వినపడాలి. అసలు ఏసే నామం ప్రతి నామంకు పైనామం అంటే, ఆయన నామము, ఆయన నేమ్కి, ఆయన ఆ పేరుకి ఎంతో అధికారం ఇవ్వబడింది. ఆయన యేసుక్రీస్తు ఏమంటారంటే, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉంది అని ఆయన అన్నారు. ఈరోజున ఒక సీఎం యొక్క సంతకం ఏదైనా ఒక కాగితం మీద ఉందనుకోండి, ఆయన దస్తూరి ఉందనుకోండి, అది డిజిటల్ సిగ్నేచర్ అయినా ఒకవేళ ఆయన పెట్టింది అయినా, దాని విలువ ఏంటి? దాని మీద ఏమి రాసినా చెల్తుందా చల్లదా? చెల్తుంది కదండి. రైట్. సో యేసుక్రీస్తు వారి నామములో మీరు ఏమైతే అడుగుతారో అది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆమేన్. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి యేసుక్రీస్తు నామములో ఉన్న అధికారంలో నుండి మీరు ఏమైనా మీరు ఒప్పుకుంటే జరుగుతుంది. ఆమేన్. సో యేసుక్రీస్తు నామంలో అధికారాన్ని మనం అనుభవించాలంటే ముందు మనం ఆ నామాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రతి నాలుక యేసు నామమును ఒప్పుకొనుగాక, ప్రతి మోకాలు యేసు నామమునకు వంగునుగాక. ఒకరోజు వస్తుంది ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు, ఆయన నామాన్ని ఒప్పుకుంటారు. అది ముందు, దానికి ముందే ఆయన నామాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఈ భూమి మీద జయాన్ని అనిపించగలుగుతాం. ఆమేన్. అంత కలిసి పడతారా? యేసయ్య నీ నామము పడదాం. యేసయ్య సూపర్. యేసయ్య నీ నామము కొంచెం బిగ్గరగా పాడొచ్చేమో. యేసయ్య నీ నామము పురుషులు కూడా ఇంకా బిగ్గరగా పాడొచ్చు. యేసయ్య నీ నామము. యేసయ్య నీ నామము ఇది రెండు ట్యూన్ పడదామా? యేసయ్య నీ నామము ఇంకోసారి బిగ్గరగా. యేసయ్య నీ నామము కొంచెం బిగ్గరగా. యేసయ్య నీ నామము మళ్ళీ ఫస్ట్ ట్యూన్. యేసయ్య నీ నామము కొంచెం బిగ్గరగా పాడొచ్చండి. యేసయ్య ఇంకొంచెం బిగ్గరగా. ప్రతి నామముకు పై నామము యేసయ్య నీ నామము స్వరం ఎత్తి పాడాలి. ప్రతి నాలుక ఒప్పుకొను కొంచెం బిగ్గరగా పాడాలి స్వరం ఎత్తి. ప్రతి నామముకు పై నామము యేసు నామము స్వరం ఎత్తి. ప్రతి నాలుక ఒప్పుకొను రక్షించును జయమిచ్చును యేసయ్య నీ నామము పడదామా? రక్షించును జయమిచ్చును మరొకసారి పడదాం స్వరమేతి. రక్షించును జయమిచ్చును యేసయ్య నీ నామము రక్షించును జయమిచ్చును యేసయ్య నీ నామము ప్రతి పాపము క్షమించును ప్రతి గాయమును మాకును చెప్పడం కొడుకు. ప్రతి దినము పోషించును ప్రతి అవసరము తీర్చును చెప్పకుండా పాడాలి. ప్రతి పాపము క్షమించును ప్రతి గాయమును మాకును ప్రతి దినము పోషించును ప్రతి అవసరము తీర్చును. ప్రతి నామముకు పై నామము
జయము నిచ్చును యేసయ్య నీ నామము శాశ్వత జీవము నాకిచ్చును పడుతున్నారా దుర్కలసి సతానుపై జయము నిచ్చును శాశ్వత జీవము నాకిచ్చును సకల జీవులను పోషించును యేసయ్య నీ నామము సకల జీవులను పోషించును యేసయ్య నీ నామము ప్రతి పాపము క్షమించును ప్రతి కాలము నామమును ప్రతి దినము పోషించును ప్రతి అవసరము చెప్పకూడదు అందరూ కలిసి ప్రతి పాపము అందరూ చెప్పకూడదు పాడగా ప్రతి కాలము నామమును ప్రతి నాలుక ఒప్పుకొను
బిగ్గరగా చెప్పుకుంటే ఘనమైన నామాన్ని మహిమపరుద్దామండి. ఎంత ఘనమైన నామం అంటే ఆయన నామములో ప్రతి విధమైన దురాత్మ శక్తుల నుండి విడుదల ఉంది. ఆమేన్. ఆయన నామము నుండి ప్రతి పాపమును ఆయన నామములో విడుదల ఉంది. ఆమేన్. ప్రతి దోషము నుండి ప్రాయశ్చితమైన నామములు ఉంది. ఆమేన్. ప్రతి రోగము నుండి విడుదల స్వస్థత ఆయన నామములు ఉంది. ఆమేన్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నామ ఉచ్చరణతోనే దెయ్యాలు కడగడ వణికినాయి. ఆయన నామ ఉచ్చరణలోనే రోగాలు విడుదల పొందాయి. ఒకరోజు ఆయన శిష్యులు వచ్చి అంటారు, ఇది యేసయ్య నీ నామాన్ని ఉపయోగించి నీ నామాన్ని యూస్ చేసి కొంతమంది వ్యక్తులు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది వ్యక్తులు నీ నామాన్ని ఉచ్చరించి కొన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు, మేము వాళ్ళని ఆపమా, మేము వాళ్ళని అడ్డుకుంటామన్నప్పుడు ఆయన అంటారు, నా నామాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు నాకు విరోధులు కాదు అంటారు. ఆయన నామము ఎవరు ఉచ్చరించినా ఆయన నామములో అధికారం ఉంది. ఆమేన్. ఎంతోమంది యేసు నామాన్ని ఉచ్చరించి వాళ్ళ పాపం నుండి విడుదల పొందారు, దురాత్మశక్తుల నుండి విడుదల పొందారు. ఈరోజు నా సహోదరుడు సహోదరి, ఇంకా నీ జీవితంలో విడుదల సంతోషం లేకపోతే యేసు నామాన్ని ఉచ్చరించమని అడుగుతున్నాను. యేసు నామమే ఔషధము, యేసు నామమే విజయము. యేసయ్య నీ నామములో అధికారం ఉందని, నీ నామములో పరలోకమైన భూలోకమైన నీ నామం మీద నీ నామమును ఉపయోగిస్తే ఏ కార్యమైనా జరుగుతుందని నీవు చెప్పావు. ఇదిగో నీ నామాన్ని ఉచ్చరిస్తున్నాను, నాకు విషయంలో విడుదల కావాలి, నాకు ఈ విషయంలో విజయం కావాలని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యం జరిగి తీరుతుంది నమ్మిన వారు ఆమెన్ అని చెప్తారు. ఆయన అన్నాడు కదా, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాకు ఇయ్యబడినది. నిన్న చూసాం కదండి, చుట్టుపక్కలంతా వర్షమే, ఇక్కడ ఏం జరిగింది? ప్రార్థించాము, ఆయన నామాన్ని ఉపయోగించాము, ఆయన నామంలో అధికారాన్ని ఉపయోగించాము. ఏం జరిగింది? ఇక్కడ గొప్ప అద్భుతాన్ని మనం చూసాము. ఇప్పుడు కూడా రాజమండ్రిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన వర్షం కురుస్తూ ఉంది, కానీ దేవుడు అద్భుతంగా చల్లని వాతావరణం ఈ రోజున మనందరూ సిద్ధించుకుంటున్నాం. ఆయన మన ఆయన పైన మనం ఆధారపడితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఆమేన్. నీవే నా ప్రాణం సర్వం, నీవే నా ధ్యానం గానమనే పాట పాడు దేవుని మనం మహిమ. ఈ పాటలో ఒక మాట ఉంటుంది, యేసయ్య నీవే ఆధారం అనొక మాట ఉంటుంది. ఆ మాట చెప్పాలంటే ముందు మనలో ఒక సమర్పణ మనకు కావాలండి. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నవాడు ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎప్పుడు సంతోషంగా ధైర్యంగా ఉంటాడు. ఆమేన్. దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నవాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. అంత మాత్రమే కాదు, నీతిమంతుడు దుర్వార్తకు జడియుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చెప్పుకుంటారా, ఇదిగో సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి కొంటాయి, కానీ ఆయన పిల్లలు ఎప్పుడూ ఆకలి కొంటారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి ఆధారంగా చేసుకుందాం. ఈరోజున నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు ఆధారంగా చేసుకున్నావా? నీ తల్లిదండ్రులు నువ్వు ఆధారంగా చేసుకున్నావా? నీ బంధుమిత్రులు నీకు ఆధారంగా చేసుకున్నావా? నీ స్నేహితులు నువ్వు ఆధారంగా చేసుకున్నావా? ఏదో ఒక రోజు వాళ్ళు మనలను నిరాశపరుస్తారు. వాళ్ళ ప్రేమ కేవలము అది తాత్కాలికమైన ఏదో రోజు గ్రహించినప్పుడు బాధపడటం కన్నా ఈరోజే దేవుని ప్రేమను మనం ఆధారంగా చేసుకుందాం. నాతో కలిసి ఈ పాట పాడుతూ ఉన్న మనం మహిమపరుద్దాం. నీవేనా ప్రాణం సర్వం, నీవేనా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. పడదమందరూ కలిసి, నీవేనా ప్రాణం సర్వం, నీవేనా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. నీవేగా నా ప్రాణం యేసయ్యా, నీవే జీవితం యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. పాడదాం చెప్పండి కొడుకు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నీవేనా ప్రాణం సర్వం, నీవేనా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. మరొకసారి పాడుకుందరం కలిసి. నీవేనా ప్రాణం సర్వం, నీవేనా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. కోసమే కదా నీ ప్రాణమిచ్చినది, నీ రాకకే కదా నేనెదురు చూచినది. నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది, నీ
రాకటి కదా నేను ఎదురు చూచున్నది నీవలే ముందును నీలో వసించెదను నీవలే ముందును నీలో వసించెదను అన్నా తన్న చెప్పడం కొడుకు
స్వరమేతి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా పడదాం శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిట్టు వందనాలయ్యా అందరూ కలిసి స్వరమేసి శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిట్టు వందనాలయ్యా నీ చల్లని చూపు మాపై నడుపు నీ కరుణ హస్తం మాపై చాపు పడదమా నీ చల్లని చూపు మాపై నలుపు నీ కరుణ హస్తం పడమ రెండు చేతుల పైకెత్తి నీ చల్లని చూపు రెండు చేతుల పైకెత్తాలండి రెండు చేతుల పైకెత్తి చెప్పలు కొడుతూ నీ చల్లని చూపు మాపై నలుపు అందరు చేతుల పైకెత్తాలి నీ చల్లని చూపు మాపై నలుపు నీ కరుణ హస్తం మాపై చాపు శతకోటి 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 వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మారిండు వందనాలయ్యా స్వరమేసి పాడదాం ఓ శతకోటి వందనాలు యేసు స్వామి కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మారిండు వందనాలయ్యా యోసేపు అన్నలంతా తోసేసిన బానిసగా బయట అమ్మేసిన చేయని నేరాలతో ఓపేసిన చెరసాలలో అతని పడేసిన యోసేపు అన్నలంతా తోసేసిన బానిసగా బయట అమ్మేసిన చేయని నేరాలతో ఓపేసిన చెరసాలలో అతని పడేసిన చల్లంగా చూచినావు ఈ చెయ్యి చాచినావు చల్లంగా చూచినావు ఈ చెయ్యి చాచినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు చతుర్భగతి ఆ చల్లని చూపు మాపై నలుపు నీ కరుణ హస్తం అందరు చతుర్భగతి చెప్పబట్టాలి ఆ చల్లని చూపు మాపై నలుపు అంత మాత్రమే కదా పాడాలి స్వరమేత్తి ఆ చల్లని చూపు శతకోటి 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 వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మానిండు వందనాలయ్యా ఆరు మూరల జానేడైనా బల్యాతు ఎంతో తీరుడైనా దేవుని హృదయను సారుడైనా దావీదును చిన్న చూపు చూసిన ఆరు మూరల జానేడైనా బల్యాతు ఎంతో తీరుడైనా దేవుని హృదయను సారుడైనా దావీదును చిన్న చూపు చూసిన చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు అభిషేక విచ్చి నీవే రాజుగా చేసినావు అభిషేక విచ్చి నీవే రాజుగా చేసినావు చేతులు పైకెత్తి ఆ చల్లని చూపు మాపై నలుపు నీ కరుణ హస్తం మాపై చపాతలు కలిసి ఆ చల్లని చూపు నలుపు నీ కరుణ హస్తం అందరూ కలిసి పడదామా ఆ చల్లని చూపు మాపై నలుపు చల్లని చూపు ప్రతి చేయి పైకి లేవాలి ప్రతి చేయి పైకి లేస్తుండగా చేతుల పైకి చెప్పడం పడుతూ పాడుతుండగా
నీకు ఎవరిపైనా నచ్చిన చూపుందో, ఎవరిపైనా తక్కువ చూపులున్నాయో, ఎవరిపైనా ద్వేషపు చూపులున్నాయో, ఎవరైతే చెడ్డ చూపులు అనుభవిస్తున్నారో, అనేక మంది ద్వేషపు పడుతున్నారో, బలవంతుల చేత అడగలు పడుతున్నారు, వారందరూ దేవుని కరుణ హస్తము పైలోని ముద్దులుగాక చేతులు పైకెత్తి అయ్యా యోసేపు పైన నీ చల్లని చూపు, దావీదు పైన నీ కరుణ హస్తము నాకు కావాలి, నీ చల్లని చూపు నా పై నిలుపు, నీ కరుణ హస్తం నాపై చాపు, నీ చల్లని చూపు నా పై నిలుపు, నీ కరుణ హస్తం నాపై చాపు, నీ చల్లని చూపు నా పై నిలుపు, నీ కరుణ హస్తం నాపై చాపు, చేతులు పైకెత్తి నీ చల్లని చూపు చెప్పలు పడదు నా పై నిలుపు, నీ కరుణ హస్తం ఉజ్జీవముగా చేతులు పైకి చెప్పలు పడుతున్నాను ఆయన యొక్క కరుణ హస్తం పైన నిలిచిన కాక నీ చల్లని చూపు నీ కరుణ హస్తం నాపై చాపు, నీ చల్లని చూపు నాపై నిలుపు, నీ కరుణ హస్తం నాపై చాపు, రెండు చేతులు పైకి అలాగే లేచి నిలబడతాను, ఎక్కడ వరకు లేచి నిలబడి రెండు గంటలు మూసుకొని అయ్యా ఇదిగో నా పైన నానదమ్ములు ఎంతగానో నన్ను ద్వేషిస్తున్నారయ్యా, ఇదిగో తండ్రి నా ఇరుగు పొరుగు నన్ను ఎంతగానో ద్వేషిస్తున్నారు అయ్యా, నా ఇరుగు పొరుగు నన్ను ఎంత ద్వేషిస్తున్నారు, ఇదిగో నీ కరుణ హస్తము నా పైన, దావీదు పైన నీ కరుణ హస్తం ఉన్నట్లు నాకు కావాలి, అడుగుతారా దేవుని అడుగుతారా, ఈరోజు నా దేవుని కరుణ హస్తం యొక్క శక్తి అంటూ తెలుసుకోవాలంటే దావీదు జీవితాన్ని చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నవాడు గొప్ప రాజయమయ్యాడు, ఇదిగో బానిసగా ఉన్నవాడు చెరసాలలో వేయబడినవాడు నింద మోపబడి చెరసాలలో శిక్ష అనుభవిస్తున్నవాడు ఆ దేశానికి ప్రధానిగా చేయబడ్డాడు, ఎవరైతే తనపైన కేసు పెట్టి లోపల పెట్టారో వాళ్ళపైనే అధికారిగా ఉన్నాడు యోసేపు, కారణం తెలుసా దేవుని నమ్మకంగా ఉన్నాడు, యోసేపు పైన ఒక పాపము యోసేపు ఎదుట ఒక పాపం ఉన్నప్పుడు దానిని జయించాడు, ప్రియ సహోదరుడు సరే రెండు కళ్ళు మూసుకుందామా ఒకసారి ప్రభువును అడుగుదామా, అయ్యా ఇదిగో నేను పాపాన్ని జయించాలంటే నీ కరుణ హస్తం నా పైన ఉండాలి, నా శత్రువుల ఎదుట నేను ఇదిగో నేను జయమును పొందాలంటే నీ కరుణ హస్తం నాకు కావాలని, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ద్వేషపు చూపును అనుభవిస్తారు కదా, చాలామంది మిమ్మల్ని తక్కువ చూపులు చూస్తుంటారు కదా, కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఏమిస్తూ రెండు చేతులు పైకెత్తుతారా, రెండు చేతులు పైకెత్తుతారా, నేను ఆల్రెడీ చెప్పాను మోషే ఇదిగో ఇశ్రాయేలు యొక్క యుద్ధము తరపున చేతులు పైకెత్తాడు, ఇశ్రాయేలు యుద్ధంలో గెలుపొందారు, ఈరోజున మీ నా యుద్ధాల్లో గెలుపు మనకు కావాలంటే మనము చేతులు పైకెత్తాలి, ఎందుకో తెలుసా మీ తరపున యుద్ధము ఎవరు చేస్తున్నారు, దేవుడు చేస్తున్నాడు, మనం ఏం చేయాలి చేతులు పైకెత్తాలి, నజరైన యేసు నామములు వేడుకను అడిగి మిక్కిలి వినక్తి మనలు పొందుకొచ్చున్నాము తండ్రి, బిగ్గరగా చెప్దాం ఆమేన్ అని చెప్దాం ఆమేన్, సాంద్రం కూర్చున్నామండి, వారు ముప్పిన వారి గుడిలో ఉంటూ మరి ఆయా గ్రామాల్లో అలాగే ఇక్కడ యాగవరంలో కూడా వారికి చక్కటి పరిచర్య ఉంది, అనేక మందిని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి నడిపించడానికి ఆధ్యాత్మిక చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని ఎంతో భారం కలిగినటువంటి గొప్ప దైవజనులు ఈ కూడికలు కూడా ఎవరో స్పాన్సర్ చేస్తే పెట్టాలనేటటువంటి ఉద్దేశం వారికి కాదు, కానీ వారికి భారం కలిగి ఇక్కడ ఈ కూడికలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మీకు ఎంతో క్షేమాన్ని కలుగు చేయాలని వారిలో దేవుడు చక్కటి భారాన్ని పెట్టాడు, వారిని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను, నేను అనుకుంటున్నాను మీలో ఎవరినో దేవుడు దర్శిస్తున్నాడు, హోషవాయి గారు మన మధ్య ఉండటం ఎంతో సంతోషం, ఈ రాత్రి వేళ చక్కటి సందేశాన్ని మనకు అందించడానికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు, వారి సమయంలో వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుంటుండగా మనం ఆసక్తితో విందాం, మనందరం ఒక్కసారి కరతాళ ధ్వనులతో దేవుని మహిమపరుస్తూ సాధనంగా దేవుని సేవకులను ఆహ్వానిద్దాం. ఆదికాండం 26:12 ధ్యాన వాక్యంగా మనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను, యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడైన. చిన్న ప్రార్థన మనం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఇస్సాకు జీవితంలో నుండి మరికొన్ని సత్యాలు ప్రభువా ఈరోజు మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి, నాతో మాట్లాడండి నాయన, కూడి చేరినటువంటి మాలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, వినే చెవులు గ్రహించే మనసు
వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. ఎంతవరకు మీ దాసులు మరుగు చేసుకుని శక్తివంతమైన మాటలు మాకు అందించారు, మరికొన్ని మాటల కొరకు మేము ఆశపడుతున్నాం అయ్యా. ఇస్సాకు వలె మేము నవ్వు కలిగి సంతోషం కలిగి జీవించాలని ఆశపడుతున్నాం. ఇస్సాకు వలె నూరంతల ఫలం మేము కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాము నాయన. ఇస్సాకు జీవితంలోంచి నాయన మా అందరితో మీరు మాట్లాడండి. యేసు పరిశుద్ధ దివ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక, ఆమేన్. బాల్య దినాల్లో ఇస్సాకు జీవితంలోంచి మనం నేర్చుకున్నాం, అపహాసించబడ్డాడు కానీ తిరిగి అపహాసం చేయలేదు, కనుకనే అతడు నూరంతల ఫలాన్ని పొందాడు, ఆనందకరమైన జీవితాన్ని జీవించాడు. రెండవదిగా అతని టీనేజ్ ఎలా గడిచింది. టీనేజ్ అంటే 13 నుంచి స్టార్ట్ అయ్యి 19తో క్లోజ్ అవుద్ది, దాన్ని ఏమంటారు టీనేజ్ అంటారు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కొంతమంది టీనేజర్స్ ఉండొచ్చు, కొంతమంది టీనేజ్ దాటిన వారు కూడా ఉండొచ్చు. ఏదేమైనా మన అందరి జీవితాల్లో టీనేజ్ అనేది ఒకటి ఉంది కదా, ఉంది కదా. మరి తన టీనేజ్లో ఇస్సాకు జీవితం ఎలా గడిచింది అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ విషయం రాయబడింది. అబ్రహాముకి వృద్ధాప్యంలో లేక 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 నిండు నూరేళ్ళకి అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చాయి, దేవుడు ఇస్సాకునిచ్చాడు. ప్రియులరా, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు చూడండి. 318 మంది పనివారు ఆయన ఇంటి పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారట. 318 మంది ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన పనివాళ్ళు ఉన్నారట. అంత మంచి సామ్రాజ్యం అన్నమాట, మహారాజు అన్నమాట అబ్రహాం. లేక లేక పుడితే ఏం చేస్తారు చెప్పండి, ఎవరన్నా చేయి దించుతారా? అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. ఒకనొక రోజున దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలా ఒక మాట అడిగాడు, అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన బిడ్డను ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవాలనుకున్నాడట, పరిశోధించాలనుకున్నాడట. ఆ రాత్రి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు అతన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, అతన్ని మోరియా దేశానికి తీసుకువెళ్ళి నేను చూపించబో ఒక పర్వతం మీద అతని దహన బలిగా ఇమ్మని అడిగాడట. వింటున్నారండి, అబ్రహాము తండ్రి నేను బిడ్డను అడిగానా, నువ్వే ఇచ్చావు, మళ్ళీ తిరిగి ఇమ్మన్నావేంటి, నా వల్ల కాదు అన్నాడా? అల్లా వెళ్ళి తన భార్యకి, ప్రభువా ఒక్కసారి శారాని అడిగి వస్తాను అన్నాడా? శారాకు చెప్పాడా? ఒకవేళ శారాకు చెప్తే శారా ఏమంటుంది, నువ్వు కన్నావా నేను కన్నానా, కుదరదు నేను మట్టికి ఇవ్వను అని అన్ను. ఎవరికి చెప్పకుండా తన కొడుకుని తీసుకెళ్ళి, కొడుకండి నాన్న ఎక్కడికే అని అడగల. మనం దేవునికి దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అని అంటనే బయలుదేరాడు. పని వాళ్ళు బయలుదేరారు, కట్లు తీసుకున్నారు, చాలా దూరం వెళ్ళారు. 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత ఆ పర్వతానికి సమీపంగా వచ్చారు. అక్కడ పనివాళ్ళతో అబ్రహాం ఇలా చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఉండండి, మేము పైకి వెళ్ళి దేవుని ఆరాధించుకుని మళ్ళా వస్తాము అని చెప్పారు. తన కొడుకుని తీసుకున్నాడు. కట్టెల మోపు ఎవరు ఎత్తుకున్నారంటారు? మరి దహన బలి ఇవ్వాలంటే మొక్క మొక్కలు నరికేసి నుప్పు అంటించాలి కదా, ఆ కట్టెల మోపు ఎవరు ఎత్తుకున్నారు? తన కొడుకు ఎత్తాడు. అప్పుడు ఆయనకి బహుశా 11, 12, 13, 14 సంవత్సరాలు ఉంటాయి. డాడీ ఏదో రమ్మంటే వచ్చాను, ఈ కొండ ఈ కట్టెల మోపుతో నేను ఎక్కడెక్కుతో నవల్ కాదు అన్నాడా? ఎంత పని చెప్తే, చిన్న పని చెప్తే ఈ వినేటువంటి టీనేజర్స్ ఎంతమంది ఉన్నారండి మనలో? అంత కోటీశ్వరుడు కొడుకు పనులను తీసుకురా డాడీ, నేను మొయ్యలే నా వల్ల అవ్వదు అన్నాడా? కట్టెల మోపు ఎత్తుకున్నాడు. వెళ్తున్నారు ఇద్దరు కూడా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న ఇస్సాకు వాళ్ళ నాన్నగారిని అడిగాడు, అది ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతున్నా నేను. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం ఒకసారి అందరు తీయండి, అందరు కలిపి చదువుదాం. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనం రెడీ స్టార్ట్. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, వెంటనే వాళ్ళ నాన్న వాళ్ళ అబ్రహం గురించి చెప్పుకోవాల్సి వస్తే
చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఇస్సాకు గురించి మనం చెప్పుకోవాలనుకుంటున్నాం. తను టీనేజర్గా ఉన్నప్పుడు అతనికి ఏ జ్ఞానం ఉందో తెలుసా? దహన బలికి గొర్రెపిల్ల కావాలి. అక్కడ అడుగుతున్నాడు కదా, నిప్పును కట్టెలను ఉన్నవి అంటే దహన బలికి ఏం కావాలి? నిప్పు కావాలి, కట్టెలు కావాలి, గొర్రెపిల్ల కావాలి అని ఎవరికి తెలుసు? ఇస్సాకు తెలుసు. అంటే ఇస్సాకు ఏ జ్ఞానం ఉంది? ఒక వ్యక్తి దేవుని సమీపించడానికి బలి అవసరం పాత నిబంధనలో. అంటే ఆ బలికి, దహన బలికి ఏమేమి కావాలో ఆయనకి తెలుసా తెలీదా? అంటే ఇస్సాకి తన టీనేజర్గా ఉన్నప్పుడు దైవ సంబంధమైన జ్ఞానం ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ, దేవునికి స్తోత్రం. ఏ జ్ఞానం ఉంది చెప్పండి? దైవ సంబంధమైన జ్ఞానం ఉంది. ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, టీనేజర్స్గా మనం ఉన్నప్పుడు మనకి ఏ జ్ఞానం ఉంది? దహన బలికి గొర్రెపిల్ల కావాలి, నిప్పు కావాలి, కట్టెలు కావాలి అని ఆ చిన్న వయసులోనే అతనికి దేవుని సమీపించాలంటే ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానం ఉంది. బైబిల్లో సౌలు మనకు తెలుసు కదండి, సౌలు మనకు తెలుసు కదా. సౌలు వాళ్ళ నాన్నగారు గాడిదలు తప్పిపోయిన వెతుకుతాకి వెళ్ళాడు. అక్కడ పనివాడు అంటాడు, ఎంత తిరిగినా దొరకట్లేదు. దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఏంటండి, సౌలుకి దగ్గరలో ఒక దైవజనుడు ఉన్నాడని కూడా తెలియదట. సౌలుకి దైవ సంబంధమైన జ్ఞానం చాలా తక్కువ. ప్రియులారా, ఆ చిన్న వయసులో 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఎంతమందికి దేవుని సంబంధమైన జ్ఞానం తెలుస్తుంది చెప్పండి? ఈరోజు ఆ వయసులో చాలామందికి ఉన్న జ్ఞానం ఏంటో చెప్పమంటారా? సెల్ ఫోన్ మీద మంచి జ్ఞానం ఉంది, వాట్సాప్లో మంచి జ్ఞానం ఉంది, ఫేస్బుక్లో మంచి జ్ఞానం ఉంది. కొంతమంది అండి అటు మెసేజ్ వెళ్ళద్ది, ఇటు మెసేజ్ వస్తుంది, ఇది డిలీట్ అయిపోద్ది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత జ్ఞానం అండి! పక్కోళ్ళకి తెలియదు, ఇంట్లో అమ్మా నాన్నకి తెలియదు. ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం? అమ్మా నాన్న కాలేజీకి పంపిస్తే ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాలేజీ బస్సు ఎక్కుతారు, కానీ కాలేజీకి వెళ్ళరు. సాయంత్రం 5 గంటలకు మళ్ళీ అదే కాలేజ్ బస్సులో ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి మొహం మాడిపోయినట్టు పెట్టుకుని, అంటే ఉదయం వెళ్ళిపోయి తిండి తిప్పలు లేకుండా చదువు 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 అన్నట్టుగా మొహం అలా పెట్టి నీరసంగా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వేడి నీళ్ళు పెట్టి, నాన్న ఏం తింటావరా, ఏం కావాలరా అంటే, నేనేం తిన్ను, నాకేమొద్దు అంటాడు. నీకు ఆమ్లెట్ వేసి పెడతానరా అని చెప్పి ఆడికి అన్నీ పెడతారు. అడిగేడు మొహం పెట్టి అలాగే ఉంటాడు. ఏంట్రా నీ బాధ అంటే, రేపాడు పార్టీకి 500 కావాలి. పైగా అంటాడు, ఫీజు కట్టాలి. అయినా మిమ్మల్ని చాలా కష్టపడుతూ నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే నన్ను చదివించడం చాలా కష్టమైపోతుంది. మీరు ఎంత కష్టమో, ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారో, నేను నాకు తెలియదా, నాకు వద్దు, నేను చదువు మానేస్తాను, మీతో కలిసి కష్టపడతానంటే, వద్దురా, మా జీవితాల్లో అయిపోయినరా, మా జీవితాలు అయిపోయిన ఏదోలా అయిపోయినాయి, నువ్వు అన్న చదువుకోరా, అయితే 500 కావాలి. 500 ఎందుకురా, మొన్నే ఫీజు కట్టావు కదా, అందుకే వద్దన్నా, నేను చదువుతూ మానేస్తానన్నాను, అందుకే నేను వద్దానన్నా. లేదురా, చదువుకోరా, సర్లే మన ఊర్లో ఆయన అడుగుతాను అని చెప్పేసి 500 తీసుకుని వచ్చి, లేదా 500 రూపాయలు తీసుకొచ్చి, ఇదిగో జాగ్రత్తగా చదువుకోరా అని పెడితే, వీడు అనుకుంటాడు మనసులో, మా అమ్మనే మా నాన్నే బొట్టలో పెట్టడం ఎంతసేపు, మా అమ్మ నాన్న ఎంత పిచ్చోళ్ళు, 2 మాటలు చెప్పేటోడికి 500 ఇచ్చేసారు, ఇటు మనసులో అనుకుంటాడు, పైకి మొత్తం అలాగే పెడతాడు ముఖం. 500 పట్టుకుని వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో అలా ఎలా తిరిగేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఒకరోజు ఒక తప్పు చేసి కన్న తల్లిని తండ్రిని మోసం చేసి డబ్బులు తెచ్చుకుని వాళ్ళేమో రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసి రక్తాన్ని చెమటగా మార్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మనకిస్తే ఎంజాయ్ చేస్తూ ఆ తప్పుని కప్పుకునే జ్ఞానం ఈరోజు ఎంతమందికి లేదండి? ఎంతమందికి లేదండి? ఫోన్ మాట్లాడేటప్పుడు ఎన్ని తెలివితేటలో తెలుసండి? ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుతుంటే ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడేటప్పుడు నాలంటాడు కానీ మీలంటాడు కానీ ఎవరైనా ఎదురయ్యారనుకో, అక్కడికి వచ్చి ఎరా ఏంటి, అక్కడ సిగ్నల్ అర్థమైపోద్ది, ఏంటి, ఓహో ఎవరో వచ్చారు, ఏంట్రా ఏంటి. ఒక అమ్మాయి మాట్లాడేటప్పుడు, ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడేటప్పుడు వాళ్ళ తెలివితేటలు చూడండి, ఎవరు ఏంటే చెప్పు,
ఏంటి హోంవర్క్ గురించి అదా ఇదా అని చెప్పేసి తెలివితేటలు ఉపయోగిస్తా. అంటే ఒక టీనేజర్కి ఏ తెలివితేటలు ఉన్నాయి? అబద్ధాలు చెప్పే జ్ఞానం ఉంది, తండ్రిని మోసం చేసే జ్ఞానం ఉంది. ఈ రోజున అనేక రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి ప్రియులరా, అవి దయ్యాల జ్ఞానం అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇస్సాకి ఏ జ్ఞానం ఉంది చెప్పండి? దైవ సంబంధమైన జ్ఞానం ఉంది. ఈరోజు విలాప వాక్యాలు అని అన్నాం అనుకోండి, చర్చిలో చాలామంది కొత్త నిబంధనలో ఇలా తీసేస్తూ ఉంటారు. అంటే వాడికి పాత నిబంధనలో ఉందో తెలియదు, కొత్త నిబంధనలో ఉందో తెలియదు. సండే స్కూల్కి వెళ్తాడు, చర్చికి వెళ్తాడు, చిన్నప్పటి నుంచి వారందరూ ప్రభు బిడ్డలే, కానీ విలాపవాక్యాలు ఎక్కడుందో, విలాపవాక్యాలు ఎక్కడుందో తెలియదు. కానీ మిగతా ఎక్కడెక్కడ ఏమేమి ఎవరెవరి దగ్గర దొరుకుతాయో వాడికి మాత్రం చాలా 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 జ్ఞానం ఉంది. అంటే ఈ రోజున మీరు గమనించాలి, మనుషులకి ఏ జ్ఞానం కావాలి? దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. కానీ చాలామందికి ఆ జ్ఞానం ఈ రోజున కనబడట్లేదు. ఇస్సాకి ఏ జ్ఞానం ఉంది చెప్పండి? దైవ సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం నాకు కావాలి అన్న వాళ్ళు ఒకసారి చేయత్తాలి. ఈ జ్ఞానం మనకున్నప్పుడే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి, నూరంతల ఫలాన్ని మనం ఇస్సాకులా పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం మనకు కావాలి అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుదామండి ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు మూలము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దైవ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలంటే అతనికి యెహోవా యందు ఏముండాలి? భయభక్తులు ఉండాలి. భయము అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భయము అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? చాలామందికి దేవుడు అంటే భయమా, దెయ్యం అంటే భయమా? దేవుడు అంటే భయం అన్న వాళ్ళు చేయొద్దండి. ఏంటి బాబు అందుమాట చేయొద్దమంటే, మీ అటెన్షన్ చెక్ చేస్తున్నాను అంతే. దయచేసి దేవుడు అంటే నాకు భయం అన్నవాళ్ళు చేయొద్దండి. చాలా సంతోషం. దెయ్యం అంటే నాకు చాలా భయం అన్నవాళ్ళు చేయొద్దండి. ఆదివారం గుడికి రానా అంటే వస్తాను పాస్టర్ గారు, వస్తాను, వచ్చేస్తాను. ఆడికి రాత్రి కనుక దెయ్యం గాలి పడింది అనుకోండి, వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ పాస్టర్ గారు అస్సలు బాగుంటలేదండి, గాలి పడిపోతుందండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. అంటే దెయ్యానికి భయపడుతున్నాడా, దేవునికి భయపడుతున్నాడా? బైబిల్లో యోసేపు తెలుసు కదా మనకి, యోసేపు ఇంతకుముందు సేవకులు జ్ఞాపకం చేశారు. యోసేపు పాపం చేసే ఆఫర్ వచ్చింది. ఒక యవనస్తుడికి ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరిని వదులుకుంటారా? ఆ గదిలో ఎవరు లేరు. ఒక యవనస్తురాలు, ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె ఇతని వెళ్ళి ఆమెను కోరలేదు, ఆమె ఇతని కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుంది? నీవు నాతో పాపము చెయ్యని కోరుకుంటుంది. అయితే యోసేపు ఎవరికి భయపడేవాడో తెలుసా? దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు కాబట్టి అతనికి ఏముందో తెలుసా? జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. అంటే జ్ఞానం కలిగిన వ్యక్తి పాపం చెయ్యడు. దేవునికి భయపడేవాడు పాపంతో చెలగటం ఆడు, నిప్పుతో చెలగాటం ఆడితే ఏమవుద్ది? కాలుస్తుంది. పాపంతో చెలగాటం ఆడితే ఏం చేస్తుంది? జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. యాకోబు పత్రిక చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందామండి. చాలా స్పీడ్గా, చాలా తొందరగా మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, 2 సమాధానకరమైంది, 3 మృదువైంది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతో నిండినది, 6 మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతం ఉండదు, వేషధారణ లేనిదయ్యుండును. అయ్యా అమ్మ వింటున్నారా, పైనుంచి వచ్చే జ్ఞానానికి 8 లక్షణాలు ఉంటాయట. ఒక వ్యక్తి దేవుని యందు జ్ఞానం కలిగి ఉంటే కనుక అతనికి మొట్టమొదటిగా ఏముంటుందని బైబిల్ చెప్తుందంటే పవిత్రత ఉంటుంది.
తన శీలాన్ని తన క్యారెక్టర్ని తన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు దేవుని బిడ్డలారా. నేను చెప్తాను, మన జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, మన జీవితంలో ఏది పోగొట్టినా తిరిగి సంపాదించుకోవచ్చు. ఒక్కసారి మన సాక్ష్యాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం ఎవ్వడ వల్ల అవదు. తెలివైన వాడు తన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడు, తెలివి తక్కువ వాడు తన సాక్ష్యాన్ని కోల్పోతాడు. ఇస్సాకు ఏ జ్ఞానం కలిగి ఉన్నాడంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాలేజీలో అంటండి, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉండేవాళ్ళట, చాలా ఇష్టపడేవాళ్ళు, ఎక్కువగా వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. వారు ఊరు కాదు కాబట్టి కాలేజీ వదిలిందంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం రావడం, వీలైతే సినిమాలకు వెళ్ళడం, కలిసి హోటల్స్కి వెళ్ళడం. ఒక మాటలో నేను చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలు వారి ఇష్టం వచ్చినట్లు ఉన్నారు, వారి ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు అనే మాటకి వివరణ నేను మీకు చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్లున్నారు, ఇష్టం వచ్చినట్లున్నారు అంటే మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండొచ్చా? పెళ్ళిలో ఇలా చెయ్యి పెడతారు కదండి, ఆ రోజు దాకా నీ చెయ్యి ఇంకొకరికి ఇవ్వకూడదు. ఆ సంగతి నీకు తెలుసా? యోసేపు మీద ఫోతీఫర్ భార్య చెయ్యి వేస్తే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అందుకే యేసయ్య చల్లని చూపు అతని మీద ఉంది, అతనికి తోడుగా ఉన్నాడు. ఆ దేశానికి బానిసగా అమ్మబడిన యోసేపు ఏమయ్యాడండి? ప్రధాని అయ్యాడు. ప్రియులారా, ఇస్సాకు 100 అంతలుగా విజయాన్ని పొందడానికి కారణం ఏంటంటే అతనికి జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, జ్ఞానం అంటే పవిత్రతని కాపాడుకోవడం, శీలాన్ని కాపాడుకోవడం, క్యారెక్టర్ని కాపాడుకోవడం. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని కోల్పోయాడంటే అతడు జ్ఞానం లేనివాడని అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు జీవించారటండి. ఆ 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళిద్దరు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వాళ్ళు ఇలా అన్నారట, బ్రేకప్. ఏమన్నారు? బ్రేకప్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెప్దాం త్వరలో అనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు జీవించేసి ఏం చెప్పబోతున్నావు? బ్రేకప్, బ్రేకప్, బ్రేకప్ చెప్పబోతున్నావు. అంటే నీ జీవితం మలినం చేసేసుకుని దానికి బ్రేకప్ చెప్తున్నావు. కానీ ఒకసారి ఆలోచన చేయాలి నా ప్రియమైన స్నేహితులారా, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే ఇలాంటి జీవితాన్ని జీవించడండి. ఒక యవనస్తుడు బాగా చదువుకున్నాడు, ఇది జరిగిన నిజ సంఘటన. ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించాడు. బెంగళూరులో 10 మంది టీంకి ఆయన లీడర్ అయ్యాడు. ఆయన కింద 10 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన చక్కగా విషయాలు చెప్తూ వాళ్ళందరూ టీంగా నడిపిస్తూ ఉంటాడనమాట. వాళ్ళ టీంలో యవన కాలంలో వివాహమై భర్తను కోల్పోయినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఈయన చెల్లిగా భావించి ఆమె చాలా దుఃఖంలో ఉంది. చాలా యవన కాలంలో భర్తను కోల్పోవడం అంటే అది ఎంత భయంకరమైన బాధో ఆలోచిస్తే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఈయన వెళ్ళి ఆమెని, భయపడకమ్మా, బాధపడకమ్మా, దేవుడు ఉన్నాడు, ప్రతి అపజయం వెనకాల ఒక విజయాన్ని దేవుడు ఇస్తాడు, ప్రతి ఓటమి వెనకాల ఒక విజయాన్ని దేవుడు దాచిపెడతాడు, కీడు వెనకాల మేలు ఉంటుంది అని చెప్పినప్పుడు నిజంగా ఆ సహోదరుడు మాట్లాడుతుంటే తన దుఃఖానంతా మర్చిపోయి తన జీవితంలో మరలా చిగురు, బ్రతకాలి, నేను బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి ఆశలు కలిగినాయట. కొంతకాలం బాగానే సాగిన తర్వాత సాతానుగడు ఉంటాడు కదా, ఊరుకోడు కదా, ఇంత బాగా నన్ను బలపరిచినటువంటి ఈయనే నా జీవిత భాగస్వామి అయితే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆశపడడం మొదలుపెట్టిందట. ఇలా చూడండి, నీకు నీ జీవితంలోకి భాగస్వామిగా ఎవరు రావాలి అనేది నీ చిత్తమా దేవుని చిత్తమా? కొంతమంది అనుకుంటారు ఎర్రగా ఉన్నప్పుడు మా ఇద్దరు కరెక్ట్గా మ్యాచ్ అవుతాం, మా హైట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాం, మా చదువులో ఒకటి మేము మ్యాచ్ అవుతాం. మ్యాచ్ నువ్వు చేసుకుంటే ఎలా ఉంటుంది, దేవుడు నీకు మ్యాచ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆదాముకు మ్యాచ్ ఎవరిచ్చారు? అవిచ్చారు, సాటి అయిన సహాయం. చాలామంది ఈ విషయంలో చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కొంతమంది ఒక చర్చిలో నట్టండి, ఒక అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు అట్లా, దేవా కృప కావాలి, కృప కావాలి అని ప్రార్థన చేస్తుంటే, దేవా ఈ చిన్న వయసులో కృప కావాలని కోరుకుంటున్నాడు, మాకు కూడా కావాలని ఆయన నీ కృప అంటున్నారట. ఇంతకీ అందరూ కోరుకునేది ఏసయ్య కృప, ఈ అబ్బాయి కోరుకుంది ఆ చర్చిలో ఉన్న కృప అన్న అమ్మాయి.
చాలామంది ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేస్తారు, దేవా ఈ అమ్మాయితోనే నాకు పెళ్ళైపోవాలి. దేవుడు ఆల్రెడీ నీకు ఒక భార్యని తను నువ్వు పుట్టినప్పుడే తన పుస్తకంలో రాసుకున్నాడు కదా, ఆయన పేపర్ చింపేసి నీ దానికి టిక్కెట్టాలి. నీ దానికి టిక్కెడితే ఆయన చిత్తాన్ని చింపేస్తే ఏం జరుగుద్ది? తర్వాత తెలుస్తుంది ఈ విషయం. ప్రిలరా, ఈ అబ్బాయి వెంటనే కొన్ని రోజులు మనసులో ఆలోచించి అడగాల వద్దా, అడగాల వద్దా, అడగాల వద్దా, అన్న చాలా కట్టుకుంటాడు, అతను చాలా కట్టుకుంటాడు అన్న అంటుంది, జీవిత భాగస్వామి అంటుంది. వెళ్ళి 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 ఒకరోజు ప్రపోజ్ చేసిందట, ఒకరోజు ప్రపోజ్ చేసిందట. ఏమనంటే, నీ మాటల ద్వారా నేను చాలా ఆదరించబడ్డాను, అయితే నాకు ఒక ఆశ కలిగింది, నేను వివాహం చేసుకుందామని. వెంటనే ఆయన ఎలా అన్నాడట, పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మన ఆలోచనలో ఉందా? అది సంపూర్ణంగా దైవ సంకల్పం. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. తన కావాలి తిన కావాలి మనం అడగకూడదు. దేవుడు ఎవరిని మన జీవితంలో తీసుకొస్తాడో పరలోకంలో దేవుడు నిర్ణయిస్తే భూలోకాలు జరుగుతాయండి పెళ్ళిళ్ళు, అవును కదా? అవును కదా? అయితే అలా ప్రార్థన చేసి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాడట. అలాగా తల్లి నువ్వు నీ ఆలోచన మార్చుకో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఆమెకు కూడా తన తప్పు తెలుసుకుని సారీ అండి, నేను కొంచెం అడ్వాన్స్ అయ్యాను, క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయినప్పటికీ కూడా తన మనసులోంచి ఆ ఆలోచనలు చెదరట్లేదట, చెదరట్లేదట. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన భుజం మీద చేయేసి ఇలా అందంట, ఏమనంటే నన్ను పెళ్లి చేసుకోవద్దు కానండి, మనం కలిసి ఉందాం, మీకు ఇష్టమైన టైంలో మీరు పెళ్లి చేసుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదండట. వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడట. 3 రోజుల తర్వాత వచ్చి అప్పటికి ఆయన 1,00,000 రూపాయల శాలరీ, 10 మంది టీంకి ఆయన లీడర్, తనకి చాలా కెరియర్ ఉంది, చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంది. వచ్చి అక్కడ చెప్పింది ఏంటంటే తన పైన ఆఫీసర్కి రిజైన్ లెటర్ రాసిచ్చాడట, నేను రిజైన్ చేస్తున్నానండి. ఎందుకు ఆ స్థలంలోంచి వెళ్ళిపోయాడు తెలుసా? తనకు లక్ష్యం ముఖ్యం కాదు, తన ముందున్నటువంటి భవిష్యత్తు ముఖ్యం కాదు, ఇక్కడుంటే నేను పడిపోతానేమో, నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటానేమో, చిన్నప్పటి నుంచి నేను దేవుని కోసం బ్రతికాను, ఈరోజు ఈ స్థితి నాకు ఇచ్చింది నా దేవుడు, నా చదువులో నాకు విజయం ఇచ్చింది నా దేవుడు, ఈరోజు ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది నా దేవుడు, ఈ స్థితిని నాకు ఇచ్చింది నా దేవుడు, ఒకవేళ ఇక్కడ నేనుంటే ఆ దేవుడికి నేను దూరం అయిపోతానేమో అని చెప్పేసి పాపము నుంచి యోసేపు పారిపోయినట్లుగా తనకున్నటువంటి ప్రతి అవకాశాన్ని వదులుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడట. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇలాంటి జ్ఞానం మనలో ఎంతమందికి ఉంది? ఇస్సాకి దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. వాళ్ళిద్దరూ 2 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లుండి బ్రేకప్ అంటే అయిపోయిందా జీవితం? అది కూడా ఒక జీవితమేనా? ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో మలినం చేసుకోవడం, దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడా? బైబిల్ చెప్తుంది నీ దేహం నీ దేవుని వలన నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న దేవునికి ఆలయం. మన వేలుముద్రలు ఎవరికైనా ఉంటాయండి? మన డిఎన్ఏ ఇంకొకరికి ఉంటుందా? ఇంకొకరికి ఉంటుందా? మనలాంటి పోలిన మనిషి ఇంకొకళ్ళు ఉన్నారా? ఎవరికీ లేనటువంటి ప్రత్యేకత నీకు నాకు నా దేవుడు ఇచ్చినప్పుడు, ఆయన చేతులతో చెక్కుకున్నప్పుడు, మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన పుస్తకంలో మన పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఆయన గురించి ఆలోచించకుండా ఆయన కొరకు జీవించకుండా దయ్యపు జ్ఞానం కలిగి అపవిత్రం చేసుకుంటే మన చేతుల్ని మన జీవితంతో మన చేతులతో మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. దానికి ఎవ్వరూ బాధ్యులు కాదు. ఇస్సాకు తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, 100 అంతల విజయాన్ని సాధించడానికి కారణం ఏంటంటే దైవ సంబంధమైన జ్ఞానాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఈరోజు అలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను చూడండి, మరి సమయం అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. తను టీనేజర్గా ఉన్నప్పుడే తనలోంచి మరొక మంచి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. 8వ వచనం నుండి 10వ వచనం వరకు, ఆది కాండం 22వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు అందరు కలిపి చదువుదాం. అందరు తీసుకున్నారా? పేజ్ నంబర్ 16, ఆది కాండం 22:8-10 వరకు. రెడీ స్టార్ట్. అబ్రహాము నా కుమారుడా,
దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొననని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బలి బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా, నానా నన్ను చంపేస్తావా అన్నాడా? బలిపీఠం ఇద్దరు కలిసి కట్టారు, ఇద్దరు కలిసి కట్టారు. యెహోవాయే చూచుకుంటాడు ఆయన గొర్రెపిల్ల అంటే ఇస్సాకు అర్థమైపోయిందట, ఆ గొర్రెపిల్ల నేనే, ఆ గొర్రెపిల్ల నేనే. అబ్రహాం అప్పటికి 114 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఇస్సాకు 14 సంవత్సరాలు. తండ్రి చేతిలోంచి విడిపించుకెళ్ళిపోవడం ఎంత ఈజీ అన్నది? నన్ను చంపేస్తావా, నన్ను బలిచ్చేస్తావా, నేను ఇక్కడ ఉండాలా, నానా నీకు ఎలా మనసు ఒప్పింది నన్ను చంపడానికి అని అన్నాడండి. అన్నాడా? అన్నాడా? అన్నా బంధిస్తే బంధించబడ్డాడు, బలి మీద బలిపీఠం మీద పడుకోబెడితే పడుకుని ఉన్నాడు, కత్తి ఎత్తితే నానా నన్ను చంపేస్తావా అనలేదు. ఇస్సాకు మీద కత్తి ఎత్తితే ఎక్కడ చంపేస్తాడేమోనని పరలోకం నుంచి దేవుడు కంగారు పడి అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచాడు, ఆగు. కానీ ఇక్కడ ఉన్న ఇస్సాకు కంగారు పడ్డా అంటే, ఇక్కడ ఒక మాట చెప్పాలి, అంత చిన్న వయసులో ఇస్సాకుకి తండ్రిని అర్థము చేసుకోగలిగిన మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత తనకు ఉంది, మానసిక ఆత్మీయ పరిపక్వత ఉంది. నా తండ్రి భక్తిపరుడు, దేవునికి స్నేహితుడు, ఈరోజు ఈ కార్యాన్ని నా పట్ల చేస్తున్నాడంటే అర్థం లేకుండా చేయట్లేదు, ఆయన జ్ఞానము లేకుండా ఈ పని చేయట్లేదు, మానసికంగా మతి స్థిమితం లేని స్థితిలో అతడు చేయట్లేదు. అతడు చేశాడంటే ఒక అర్థం ఉంటుంది, అది సంపూర్ణమై ఉంటుంది అని తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపించాడు. కొన్ని సందర్భాల్లో నుండి అబ్రహాము పట్ల శారాయన దురుసుగా ప్రవర్తించింది, కానీ ఇస్సాకు ఎన్నడూ కూడా చెప్పండి దురుసుగా ప్రవర్తించలేదు. మీరు మొత్తం ఇస్సాక్ స్టోరీ అంతా చదవండి, ఒక్క సందర్భంలో కూడా తన తండ్రికి ఎదురు చెప్పలేదు, తన తల్లికి ఎదురు చెప్పలేదు. ఒక నిర్ణయం మన తల్లి తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం మన తండ్రి తీసుకున్నప్పుడు ఎంత ఎన్ని విధాలుగా ఆలోచించి తీసుకుంటారండి? మనం ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, కానీ మన తల్లిదండ్రులు ఒక్కసారైనా ఎప్పుడైనా పొరపాటునైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకుంటారండి? మాట్లాట్లా తీసుకుంటారా? తీసుకోరా? తీసుకుంటారా? తీసుకోరా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది మన తల్లిని తండ్రిని అర్థము చేసుకునే స్థితిలో ఉన్నాం? చాలాసార్లు మనం ప్రత్యేకించి అమ్మాయిలు వారు కొంచెం టీనేజ్ ప్రాయం నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు అమ్మా అందరితో మాట్లాడకూడదు, ఇక్కడ తలదించవండి అక్కడ తలెత్తాలి, మన కుటుంబ పరువు, ఇంతకాలం మేము ఎంతో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, నీవు జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు చాలామంది యవనస్తులకు ఎలా అనిపిస్తుంది తెలుసండి? మీ కాలం లాంటి కాలం అనుకున్నారా? మాది ముసలి మాటలు మాట్లాడకండి, ఏంటో పైకి పెద్ద డైలాగ్ వేస్తారు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా మీద నీకు నమ్మకం లేదా? ఆల్రెడీ నమ్మకం పోగొట్టుకున్న వాళ్ళు అందరూ వేస్తుంటారు ఈ డైలాగులు. నాలంటాడు మధ్యలో అంటే అక్కడ స్టోరీ ఇక్కడ స్టోరీ తెలుస్తుంది కదా, ఇక్కడ స్టోరీ తెలుసు అక్కడ స్టోరీ తెలుసు, ఇక్కడికి వచ్చి నా మీద నీకు నమ్మకం లేదమ్మా, ఎవరు కూతుర్ని? నీ కూతుర్ని. ఎవరు కొడుకుని? సింహం బిడ్డ, సింహం పులి బిడ్డ, టైగర్, టైగర్. ఏమనుకుంటున్నావు? నీ కొడుకుని అనుమానిస్తున్నావా? నీ కూతుర్ని అనుమానిస్తున్నావా? చాలామంది అండి వాళ్ళ వయసుల్లో టీనేజర్స్కి ఉన్నప్పుడు తల్లిని తండ్రిని అర్థము చేసుకునే స్థితిలో లేని వారుగా ఉంటారు. ఒక మాట చెప్తాను, కొంతమందికి 50 సంవత్సరాల వయసు ఉన్నా 10 సంవత్సరాలు చిన్నపిల్లలు చేస్తారు చూసారా, అలా చిన్నపిల్ల వేషాలు వేస్తూ ఉంటారు, చిన్నపిల్లల వేషాలు వేస్తూ ఉంటారు. ఇప్పటికీ 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు చిలిపితనం పోదు. కొన్ని కుటుంబాల్లో నేను చూసినప్పుడు పిల్లలు యవనస్తులు అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా చిలిపి చేస్తలు అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. అంటే ఒక టీనేజర్
ఇటు చిన్నపిల్లల నుంచి అటు యూత్లోకి వెళ్ళడానికి ముందు వాళ్ళు చిన్నపిల్లలు కలుపుకోరు, పెద్దవాళ్ళు కలుపుకోరు. శరీరంలో మార్పులు, చుట్టూ కనబడుతున్న శోధనలో సరైనటువంటి జీవితం మీద అవగాహన లేక తొట్టిల్లిపోయే అవకాశాలు చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. వాళ్ళేదో కొంచెం అలా తొట్టిల్లిపోతున్నారంటే వయసు మీరిన వాళ్ళు కూడా చేసే పనులు చాలా భయంకరంగా ఉంటున్నాయి ఈ రోజున. కానీ నేను ఒక మాట చెప్పనా, యోసేపు ఇస్సాకు 10-14 సంవత్సరాల వయసులో ఉన్న ఇస్సాకు 50 సంవత్సరాల వయసున్న వ్యక్తికున్న మానసికమైన పరిపక్వత కలిగి ఉన్నాడు. తన తల్లిని అర్థం చేసుకున్నాడు, తన తండ్రిని అర్థం చేసుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పన, ఈ లోకంలో దేవుడి తర్వాత మనకెవరు? తల్లి తండ్రి. సొలొమోను తెలుసు కదా మీకు, తెలుసు అన్న వాళ్ళందరూ ఒకసారి చేయలేవండి. ఆయన మహారాజా అయినప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మగారు ఆయన దగ్గరికి, ఆయన సన్నిధికి వస్తారు, రాజ్య సన్నిధికి వస్తారు. మీ తల్లిగారు వస్తున్నారు అనగానే తీసుకురండి అని చెప్పి సొలొమోను ఏం చేశాడు? సొలొమోను ఏం చేశాడు? రాజుల మొదటి గ్రంథంలో ఉంటాడు. సొలొమోను ఏం చేశాడంటే తన సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. మంత్రులు వచ్చిన, అధికారులు వచ్చిన ఎవరో ఎదుట నిలబడక్కర్లేదు. ఎవరు? ఆయనే ఆ దేశానికి, ఆయన కంటే పైన ఎవ్వరూ లేరు. అందరూ ఆయన వచ్చినప్పుడు నిలబడాలి, కానీ ఆయన తన తల్లి వచ్చినప్పుడు ఏం చేశాడు? లేచి నమస్కారం చేసి మెట్లు దిగొచ్చి తన తల్లిని తీసుకుని వచ్చి తన సింహాసనం పక్కన సింహాసనం వేయించి ఆమె కూర్చున్నాక ఆయన కూర్చున్నాడు. ఈరోజున తల్లి అలా కూర్చుని పని చేసుకుంటూ ఉంటుంది, వీళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకుని కుర్చీల్లో, అమ్మా మంచినీళ్ళు ఇంకా వంట అవ్వలేదా, నా డ్రెస్ ఇస్త్రీ అయిందా, ఎక్కడ పెట్టావు, అలాగైతే ఎలా కుదురుద్ది, నా కాలేజ్ టైం అయిపోతుంది. బట్టలు ఆమె ఉతకాలి, ఇస్త్రీ ఆమె చేయాలి, నీవు నాకు ఇవ్వాలంటావు, ఎంత అసలు ఏంటి? వయసు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. తల్లిని అర్థం చేసుకునే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారండి? తండ్రిని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎప్పుడైనా తండ్రి కోపపడి గద్దిస్తే అలిగే వాళ్ళు ఉన్నారు, మాట్లాడని వాళ్ళు ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లోకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు, మా నాన్నగారితో మాట్లాడండి, వాళ్ళ ఛానల్ అంతా అమ్మ టు డాడీ, మళ్ళీ డాడీ టు అమ్మ టు వీడు, లేకపోతే ఈమె. ప్రిలరా, నీ తల్లి హృదయాన్ని అర్థం చేసుకుంటున్నారా? నీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్నావా? బలి ఇష్టానికి కత్తెత్తిన నా తండ్రి నా పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడు, ఆయన చేసిన ప్రతిదీ కూడా న్యాయమే అని అర్థం చేసుకుని సంపూర్ణ విధేయత చూపాడు, కాబట్టి నూరంతల విజయాన్ని పొందాడు నా దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఒకసారి మదర్స్ డే రోజున ఈ స్టోరీ మనలో చాలామంది విన్నవాళ్ళు. జపాన్లో కొన్ని దేశాల్లో ఉన్నట్టండి తల్లులు వృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే మోసుకుని వెళ్ళిపోయి మరలా తిరిగి రానంత దూరాన్ని తీసుకెళ్ళిపోతారట. ఎందుకంటే తిండి పెట్టలేక, వాళ్ళ వసతులు చూడలేక, వాళ్ళతో ఇంకా బంధాలు తెంచేసుకోవడానికి వాళ్ళు తీసుకెళ్ళిపోయి చాలా దూరం తీసుకెళ్ళిపో వదిలేస్తారట. అక్కడ తిండి దొరికితే తింటారు, అలా అలమటించి చచ్చిపోతారట. అలాగే ఒక కొడుకు తన తల్లి ముసలితనంలో భుజాల మీద ఎక్కించుకుని ఈమెని చాలా దూరం అంటే తిరిగి నడిచి రాలేనంత దూరం తీసుకెళ్ళిపోతూ ఉన్నాడట. అంటే మళ్ళీ ఆమెకి దారి కూడా తెలియదు, తిరిగి రావడానికి అవకాశం లేకుండా. అయితే ఈ తల్లి తన భుజాల మీద ఉండి ఓ పని చేస్తుందటండి. ఆ చెట్లు కొమ్మలు తగిలినప్పుడు అవి ఇలా లాగి ఆకులు అక్కడక్కడ వదిలేస్తుందట. చాలా దూరం వెళ్ళిన తర్వాత కొడుకు అడిగాడట, అమ్మా నువ్వెందుకు మధ్య మధ్యలో చెట్లు కొమ్మలు లాగి అక్కడక్కడ పడేస్తున్నావు? అంటే నానా నన్ను వదిలేస్తావు, మరలా నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు దారి మర్చిపోతావని, నువ్వు క్షేమంగా ఆ దారి తెలుసుకుని మరలా నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో పిల్లలతో నువ్వు క్షేమంగా ఉండాలని నేను ఆశపడుతున్నా. ఒక ప్రక్క తను వదిలేసి, దిక్కులేని స్థితిలో వదిలేసి, ఆమెను అనాథిగా వదిలేసి, వాస్తవానికి ఆ టైంలో తల్లి ఏమనాలండి, ఒరే నా కడుపును చెడపుట్టవురా. ఆ రోజే చాలామంది తల్లి అంటారు, ఆ రోజు ఒడ్డుగింజ చేస్తుంటే, అంటే చిన్న వయసులో ఒడ్డుగింజ చేస్తే ఊపిరాడక చచ్చిపోతారండి, ఆ రోజుతో పేడ విరగడైపోనరా, రే నీకోసం ఎంత కష్టపడ్డానరా, ఈ రోజు నన్ను వదిలేస్తున్నావురా, నీకు మనసు ఎలా ఒప్పుద్దిరా. కానీ తల్లి ప్రేమ అలా కదండి,
తను నష్టపోతున్నా సరే, తను చనిపోవడానికి సిద్ధమైనా సరే, ప్రతి తల్లి కూడా ప్రతి తండ్రి కూడా మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. చేతులు రెండు జోడించి నా ప్రియమైన తమ్ముళ్ళకి నా ప్రియమైన చెల్లెలకి చెప్తున్నాను, అమ్మా అయ్యా నీ తల్లిని గౌరవించు, నీ తండ్రిని ప్రేమించు, వాళ్ళకి లోబడు. వాళ్ళు జీవిత అనుభవాల్లో వచ్చి నడుచుకుంటూ వచ్చారు, వారికి సలహా ఇచ్చారంటే ఎక్కడ ఓడిపోయారు ఎక్కడ పడిపోయారో నాలాంటి పరిస్థితి నీకు రాకూడదని వాళ్ళు చక్కని జ్ఞానాన్ని నీకు బోధిస్తూ ఉన్నారు. టీనేజర్గా ఉన్నప్పుడు తన తల్లికి తన తండ్రికి విధేయత చూపించాడు. యేసుప్రభు గురించి ఒక మాట రాయబడింది, ఆయన 12 సంవత్సరాలు తన జీవితాన్ని ముగించుకుంటున్నప్పుడు తన తల్లికి తన తండ్రికి లోబడి 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లికి తన తండ్రికి లోబడి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. సిలువలో ఆయన 2 చేతులకి గాయాలు, తలకి ముళ్ళ కిరీటం, శరీరమంతా దున్నబడింది, కాళ్ళకి మేకు, ప్రక్కలో బలేపు పోటు, ఎంత హింస పొందుతున్నప్పటికీ కూడా తన కళ్ళ ముందు తల్లి ఏడుస్తూ ఉంది. గుండె కోత, కన్నబిడ్డ తన ముందు సిలువ శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఆ తల్లి తట్టుకోలేక ఏడుస్తుంటే, అంత శ్రమలో కూడా యేసు ఎవరితో మాట్లాడాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. ఆ టైంలో కూడా తన తల్లి మీద ఎంత ప్రేమ చూపించి బాధ్యత కలిగిన వ్యక్తిగా బాధ్యత కలిగిన కుమారుడిగా ఉన్నాడు. నిన్న సతీష్ అనే ఆ వ్యక్తి గురించి చెప్పుకున్నాం. తను తన జీవితంలో ఒక మంచి ఉద్యోగస్తుడైన తర్వాత నా తల్లిని ఎలా సంతోషపెట్టాలి, నా తండ్రిని ఎలా సంతోషపెట్టాలని చెప్పి డ్రైవర్గా ఉన్న తన తండ్రిని వానరగా చేశాడలేదా? ఒక తల్లి అండి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తన అందాన్ని కోల్పోద్ది, తన బలాన్ని కోల్పోద్ది. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం అంతా కూడా కాదనుకుని మనకు జన్మనిస్తూ ఉంటుంది. ఇస్సాకు విజయవంతం, అతడు విజయుడు కావడానికి కారణమేంటి తెలుసా? తల్లిదండ్రులు లోబడ్డాడు. మీరు కాలేజీకి సెలవుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే వారికి కాళ్ళకు దండం పెట్టండి. నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను, చాలాసార్లు నేను దుఃఖ పెట్టాను. మనకి అమ్మ నాన్నకన్నా మంచి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మన బాధలు, మన బలహీనతలు, మన ఆనందాలు, మన సంతోషాలు వారితో పంచుకోవాలి. ఎవరైనా మన కీడు కొడతారేమో, ఎవరైనా అసూయపడతారేమో, కానీ చదరని ప్రేమతో, ఎప్పుడు ఒకే ప్రేమతో ప్రేమించేది దేవుని తర్వాత తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా. ఇస్సాకు జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాం, తన టీనేజర్గా ఉన్నప్పుడు తల్లికి తండ్రికి లోబడ్డాడు. నేను ఇంకో 2 విషయాలు చెప్పాలి కాబట్టి, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఓకే, తన బాల్య దినాలు అలా గడిచాయి, టీనేజర్గా ఉన్నప్పుడు అలా గడిచాయి. దైవ జ్ఞానం కలిగిన వాడికి ఉన్నాడు, తండ్రిని అర్థం చేసుకోగలిగిన మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత. ఇంకా నేను వివరంగా చెప్పలేకపోయాను, 3వ భాగంలోకి వెళ్ళిపోదాం. తను యవ్వనస్తుడయ్యాడు, తన యవ్వన కాలం ఎలా గడిచిందో 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముందు తీసుకెళ్ళి ముగిస్తాను. ఆదికాండం 24:63 చదువుకుందామండి. ఆదికాండం 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అదంతా మనం చదవలేము కానీ 67వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోకి ఆమెను తీసుకుని పోయాను, అట్లు అతడు రిబ్కాను పరిగ్రంపగా ఆమె అతనికి భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆదికాండం 23:1 షారా జీవించిన కాలం అనగా షారా బ్రతికిన ఏండ్లు 120. షారాకి ఇస్సాకు పుట్టేటప్పటికి షారా వయసు 90. ఇప్పుడు షారా 127 సంవత్సరాలు జీవించిన తర్వాత చనిపోయింది. అంటే తన కొడుకు ఇస్సాకి 37 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది. వినాలి 37 సంవత్సరాల వయసులో తల్లి చనిపోతే ఇస్సాకు పెళ్ళయింది 40 సంవత్సరాల్లో. అప్పట్లో వాళ్ళు లేటుగా పెళ్ళిళ్ళు అయ్యే 40 సంవత్సరాల వయసులో ఆయనకు పెళ్ళయింది. నా మాటలు బాగా వినాలి, 37 సంవత్సరాల్లో తల్లిని కోల్పోయాడు, 40 సంవత్సరాల్లో ఆయనకి వివాహమైంది. ఆ తల్లి విషయమైన దుఃఖ నివారణ పెళ్ళయి తన భార్య వచ్చిన తర్వాత ఆయనకి పోయిందట. ఇంతకీ నా పాఠం ఏంటంటే, ఈ 3 సంవత్సరాల్లో ఇస్సాకు ఏం చేశాడు? వాస్తవానికి తల్లి ఉందనుకోండి, లేవరా టీ తాగు,
లేవరా కాలేజీకి టైం అవుతుంది లేవరా అని చెప్పేసి ప్రతి సమయం కొన్ని కొన్నిసార్లు వీళ్ళు తినడానికి కూడా ఒక్కొక్కసారి మా వాడు మా చిన్న అబ్బాయి 8 గంటలకు వాడికి బస్సు ఆ 8 గంటలకు కూడా 5 నిమిషాలతో 8 గంటలకు కూడా రాస్తూ ఉంటాడు ఏంటి హోంవర్క్లు రాస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే తిన్నంటే తిన్ను నాకు వద్దు అంటాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఏం చేస్తారంటే వీడు రాస్తూ ఉంటాడు ఆవిడ తినిపిస్తూ ఉంటారు ఇలాగా ఇస్సాకు తల్లి చనిపోయిన తర్వాత ఉదయాన్నే ఎప్పుడైనా లేట్ కలిగిస్తే నువ్వు లేచి కాఫీ తాగరా అనే తల్లి లేదు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుని కౌగిట్లో పెట్టుకుని అన్నం తినిపించే తల్లి లేదు తన సోదరులు ఉన్నారు వారి తల్లులు ఉన్నారు వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు వారి తల్లులు ఉన్నారు తల్లి వారు ప్రేమతో చూసుకుంటున్నారు అలాంటి సమయంలో వాస్తవానికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ఆ టైంలో చాలామంది దుఃఖంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని మర్చిపోవడానికి చాలా తప్పుడు అడుగులు వేస్తారు సమయం వ్యర్థంగా గడుపుతూ ఉంటారు ముఖ్యంగా బాధ మర్చిపోవడానికి చాలామంది చేసే పని ఏంటంటే మీరు డ్రింక్ తాగేవాళ్ళని డ్రింక్ అంటే థమ్సప్ కోకోకోల కాదండి మద్యాన్ని సేవించే వాళ్ళని ఎందుకు అన్న నువ్వు తాగుతున్నావు ఎందుకు అన్న నువ్వు తాగుతున్నావు అంటే నాకున్న బాధలు నీకేం తెలుసురా మర్చిపోవడానికి తాగుతున్నాడట ఏంటి మర్చిపోవడం చాలామంది ఇలా బాధను మర్చిపోవడానికి మద్యపానానికి వెళ్ళిపోతారు కొంతమంది పొద్దున మొదలెట్టారని టీవీ చూడడం ఇక అర్ధరాత్రి దాకా చూస్తూనే ఉంటారు అంటే తన దుఃఖాన్ని మర్చిపోవడానికి కొంతమంది టీవీ దగ్గర కొంతమంది ఇంటర్నెట్ దగ్గర కొంతమంది ఆడంబరాలతో కొంతమంది లోక సంబంధమైన వాటితో గడుపుతూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను ఇస్సాకు ఐశ్వర్యవంతుడే కదా డబ్బు ఉన్నవాడు కదా ఆ టైంలో నాకు ఒక జత ఉంటే బాగుంటుంది అనుకుంటాడు అనుకోడా ఒకవేళ అతను కోరుకుంటే ఆ కాలంలో అతనుకున్న పరిస్థితిని బట్టి ఎంతోమంది అమ్మాయిలతో సంబంధాన్ని పెట్టుకోవచ్చు నేను ఒక మాట మీకు చెప్తాను ఈ 3 సంవత్సరాలు తను టీనేజర్గా ఉన్నప్పుడు తను ఏం చేశాడు తెలుసా వాక్యం సెలవిస్తూ ఉంది సాయంకాలం పొలములోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట వాస్తవానికి ఒక మాట చెప్పిన ప్రతి ఈవినింగ్ యవనస్తులు ఏం చేస్తుంటారండి మీరు కాలేజీలో ఉన్నప్పుడు వేరే విషయం కానీ ఇంటికి కూడా ఉన్నప్పుడు సాయంత్రం 4-5 అలా అవుతున్నప్పుడు ఏం చేస్తారు మరి మీ ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఊర్లో చక్కగా ఫోన్ తీసుకుని పైకి వెళ్తారు బిల్డింగ్ మీదకి వెళ్తారు డాబా మీదకి వెళ్తారు ఇలా చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు చెప్పండి వాళ్ళ సైగులు ఏంటో వాళ్ళ మాటలు ఏంటో వాళ్ళ అర్థాలు ఏంటో వేరేగా ఉంటాయి దేవుని బిడ్డలారా ఇలా చూడండి నేను ఒక మాట చెప్తాను సాయంకాలం ఇస్సాకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు నేను ఒక మాట చెప్పిన అతడు తన భార్యను కూడా అదే పొలములో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తుతి కలుగును గాక అంటే తన యవ్వన కాలంలో ఇస్సాకు తెల్లగా ఉన్నాడు వేషాలేయలేదు నేను ఒక మాట చెప్తాను మన జీవితాలు శిథిలాలు ఉండకూడదు మనకు పెళ్ళయిన తర్వాత మన జీవితంలోకి ఒక భర్త లేక ఒక భార్య వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో లేక ఆ వివాహితుల మధ్యలో అన్యోన్య సంబంధాల్లో గతకాలములో చేసిన తప్పుల బాపద అపరాధాలు మీ మీద ఉంటే మీ సంసారం లేక ఈ కుటుంబ జీవితం అనేది అస్తవ్యస్తమైపోద్ది నేను ఒక మాట చెప్తాను ఇస్సాకు మనందరికీ మంచి మాదిరి అండి తన తల్లి లేదు బాధ దుఃఖంలో ఉన్నాడు కానీ దుఃఖం నివారణ చేసుకోవడానికి ఏ పద్ధతులు ఎన్నుకోలేదు దేవా నేను దుఃఖంలో ఉన్నాను నా తల్లి లేదు నాకు నీవు స్నేహితుడు నువ్వే నాకు అందుకే ఏసయ్యతో 2 కలిగి ఉండాలని చెప్పారు 1 అమ్మా సహవాసం కలిగి ఉండాలి 2 సహాయం కలిగి ఆయన దగ్గర నుంచి సహాయం కావాలి అంటే ఇస్సాకు తన జీవితంలో దేవుడితో ఏం కలిగి ఉన్నాడు సహవాసాన్ని కలిగి ఉన్నాడు 2 చెప్పన దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు ప్రతి యవన కుమారుడు ఎలా అనుకోవాలి నా జీవితంలోకి దేవుడు అనుకున్న సహాయం భార్యగా వస్తే నా జీవితం ఎలా ఉంటుంది ప్రతి చెల్లి అనుకోవాలి నా జీవితంలో దేవుడు అనుకున్న ఒక పురుషుడు నా భర్తగా వస్తే అది ఎంత బాగుంటుంది అమ్మా అయ్యా నేను చెప్తున్నాను నీ జీవితంలో నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల స్నేహాలు కలుపుకుని చాలామంది
నాకు తెలుసు, నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యవనస్తుల మధ్య తెలిసాను, కొంతమంది పరిచయం వెళ్ళిన తర్వాత వీళ్ళ కూలికి వెళ్తారు, వీళ్ళ ఉద్యోగానికి వెళ్తారు, డబ్బులు తెచ్చి అమ్మ నాన్నకి ఎవరో ఏం చేస్తారు తెలుసా? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. నిమిషాల్లో నీకెందుకు అలా ఫోన్ పెట్టు, బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఇంట్లో. అలా అమ్మ వారం రోజుల నుంచి కూడా చెప్పిన బ్యాలెన్స్ పడదు. వీడు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చేసి ఏమేం చేస్తూ ఉంటాడండి? బ్యాలెన్స్. నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను, నాకు బాధగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. నువ్వు మాట్లాడకపోతే రాత్రి అసలు నిద్రే పట్టలేదు. అసలు నా జీవితం నేను చచ్చిపోవాలనిపిస్తూ ఉంది. అంటే నీ జీవితాన్ని ఎక్కడెక్కడో వేషాలు వేస్తే రేపు నీ జీవితం నాశనం అయిపోద్ది తమ్ముడు. చల్లి ఆలోచన చేయాలి, టైం లేదు. కానీ నేను నాలుగో విషయంలోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే రేపు మీటింగ్ లేదు. ఇక చెప్తాగి రేపు మీటింగ్ లేదు. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇస్సాక్కి దేవుడు ఎవరినిచ్చాడమ్మా? ఇస్సాక్ని ఎవరినిచ్చాడు? రిబ్కా. ఎలాంటిది రిబ్కా గురించి బైబిల్ ఏముంది? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునో ఆమెను కూడలేదు. పరిశుద్ధుడికి పరిశుద్ధుడైన భార్యను దేవుడిస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. వారిద్దరికీ కవల పిల్లలను దేవుడిచ్చాడు, యాషావు, యాకోబు. యాకోబు దేవునితో పెనుగులాడి గెలిచాడు, అతని పేరు ఇశ్రాయేల్ అయ్యింది. అతని పేరు మీదే ఒక దేశం ఈరోజు దాకా ఉంది. అక్కడ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళండి, ఎంత జ్ఞానవంతులండి. వాళ్ళ మధ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. ఆ పరిశుద్ధ దంపతుల్లోంచి వచ్చిన యాకోబులోంచి లోక రక్షకుడు యేసుక్రీస్తు సర్వలోక పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టి సర్వ మానవుల్ని పరిశుద్ధపరిచే యేసు పుట్టాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? ఫ్యామిలీ అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి దేవుడు చూపించే ప్రతిబింబం కుటుంబం అంటే పరలోకానికి ప్రతిబింబం. ప్రియులారా, ఒక తల్లి, ఒక తండ్రి, బిడ్డలు ఆ విధంగా సంపూర్ణమైన కుటుంబముగా ఇస్సాకు దీవించబడ్డాడు. ఒక మాట నేను చివరిగా చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తాను. ఆదికాండం 25:21 చదువుదామండి. ఆదికాండం ఏమండి? ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునెను, యహోవా అతని ప్రార్థన వినెను. రిబ్కా గర్భం అంతవరకు చాలండి. ఇప్పుడు మీరు ఆదికాండం 24:67 చదవండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా చెప్పండి. ఇస్సాకు పెళ్లికి ముందు ప్రేమించాడా, పెళ్లి తర్వాత ప్రేమించాడా? పెళ్లికి ముందు ప్రేమించలేదు. పెళ్లి ముందు ప్రేమిస్తే, పెళ్లి తర్వాత ప్రేమిస్తే ఇంకేముంటుంది? చాలామంది పెళ్లికి ముందు ఓ మాట్లాడేసుకుంటారు, తీరా పెళ్ళయిన తర్వాత మాట్లాడు వాళ్ళకి ఏముంటుందంటే, నువ్వు ఇదివరకట్లా మాట్లాడలేదు, ఒకరోజు ఫోన్ లేకపోతే నువ్వు ఉండేదానివి ఉండేవాడు కాదు. ఈయన పుట్టింటికి వెళ్ళి ఎన్ని రోజులయ్యింది, ఎన్ని రోజులయ్యింది? మరి పెళ్లికి ముందు మాట్లాడేసుకుంటే పెళ్లి తర్వాత ఇంకేం మాట్లాడుంటాయి? పెళ్లికి ముందు మాట్లాడలేవనుకోండి, పెళ్ళి అయిన తర్వాత భార్య ఒకరోజు దూరంగా ఉందనుకోండి, ఉండలేక ఫోన్ చేస్తాడు. భర్త ఒకరోజు దూరంగా ఉన్నాడనుకోండి, ఉండలేక పెళ్లికి ముందే మాటలు మాటలు అన్నీ అయిపోతాయి, మాట్లాడుకో ఇంకేం ఉంటాయి? ఇది నవ్వుతాకి సరదాగా నేను చెప్పట్లేదమ్మా, భారంతో మాటలు చెప్తున్నాను. ఇస్సాకు జీవితం విజయవంతం కావడానికి కారణం ఏంటంటే, తన పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించలేదు. పెళ్లి తర్వాత ఎవరినైనా ప్రేమించాడంటారా? లోకంలో పనికిమాలిన వార్తలు, పనికిమాలిన విషయాలు వింటున్నాం. మనలో ఎవరు అలా కాకూడదని ఈ మాటలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పెళ్ళయిన తర్వాత కూడా వ్యర్థమైన సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్సాకండి, తన భార్యకి 20 పిల్లలు పుట్టలేదు. ఇస్సాకు 40 వయసులో పెళ్ళయింది, 60 వయసులో కవల పిల్లలు పుట్టారు, 20 తన భార్య గొడ్రాలు. బహుశా ఫస్ట్ ఇయర్, చాలామంది అంటారు విశేషమా, 2 విశేషమా, 3 చూపించుకుంటలేదా, హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళట్లేదా, అక్కడి నుంచి అత్తగారు పోరు ఇంకోలా ఉంటుంది, పిల్ల పుట్టరా ఎవరైనా పెంచుకోవచ్చు కదా. ఇంకొకళ్ళు అంటారు నా వంశవృక్షం పాడైపోయింది, ఒరే దీన్ని పంపే ఇంకొక నుంచి పెళ్ళి చేస్తా అనే అత్తలు లేరండి. ఒక మాట చెప్పనా, 20 పిల్లి లేకపోయినా, పిల్లలు లేకపోయినా, పిల్లలు లేకపోయినా ఒక్కరోజు కూడా ఇస్సాకు తన భార్యని ఏమీ అనలేదు, ఏమీ అనలేదు.
నేను విడిచిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటా అనలేదు. బైబిల్ చెప్తా ఉంది ఆయన అతడు ఆమె కోసం ప్రార్థన చేశాడట, ప్రార్థన చేశాడట. పురుషుడటండి పవిత్రమైన చెయ్యెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడట, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్తాను, ఇస్సాకి పెళ్లికి ముందు ఎఫైర్ లేదు, పెళ్ళయిన తర్వాత ఎఫైర్ లేదు, అందుకే అతను నూరంతల ఫలం పొందాడు. ఈరోజు నేను కొన్ని కుటుంబాల గురించి వింటున్నప్పుడు పెళ్ళయ్యేదాకా పెళ్ళి 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 కంగారు, పెళ్ళయిన 3 రోజులకే పెటాకులు అయిపోతున్నాయి, 3 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను, నేను పెళ్ళిళ్ళు మానేశాను చేయడం చాలా మట్టుకి, ఎందుకంటే ఇదే ఫస్ట్ కారణం. పెళ్ళయిన తర్వాత దేవుని సందిలో జతపరచబడిన తర్వాత దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదు, వాళ్ళు కూడా వేరవ్వకూడదు. కానీ చాలామంది వేరైపోతున్నారు ఈ రోజున. కారణం ఏంటంటే ప్రియులరా, భార్యను ప్రేమించని వాళ్ళు, భర్తను ప్రేమించని వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, అతడు వివాహం తర్వాత కూడా ఆయన విజయాన్ని పొందాడు, విజయాన్ని పొందాడు, విజయాన్ని పొందాడు, విజయాన్ని పొందాడు, విజయాన్ని పొందాడు. అతని జీవితమే విజయం, అతని జీవితమే విజయం. నా ప్రియమైన స్నేహితులారా, మన జీవితాలు ఏం కావాలి? విజయం కావాలి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందామా, లేచిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, లేచిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, లేచిలబడం, ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకు తన జీవితంలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకోవడానికి, సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుకోవడానికి కారణాలు ఏంటో ఒకసారి అమ్మా, ఒక 2-3 నిమిషాలు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం, రేపు మనకి మీటింగ్ లేదండి. ఇది దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయం. రాత్రి మన చుట్టూ వర్షం ఉంది, కానీ దేవుడు మనకు అనుకూలత ఇచ్చాడు. రాజమండ్రి ఆ ప్రాంతం, అనేక ప్రాంతాలు ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకయ్యా, ఎందుకమ్మా, ఈ 2 రోజులు సభలు దేవుడు మనకిచ్చాడు తెలుసా? నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నీ పక్షంగా ఉన్నాను. నీ జీవితం ఇస్సాకు జీవితం లే ఫలవంతమైన జీవితం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికే నీవు నీ యవ్వన కాలంలో ఓడిపోయి ఉన్నావా, వ్యర్థమైనటువంటి సహవాసాలు కలిగి ఉన్నావా, ఇస్సాకు దైవ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, యోసేపు తన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నాడు, అంటే నీవు జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నీ శీలాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ తమ్ముడు చెల్లి ఇప్పటికే ఒకవేళ పొరపాటు అయినటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోయావా, యేసయ్య అడుగు, యేసయ్య ఎవరో తెలుసు, క్షమించే దేవుడు. సిలువలో ఆయన ఒకసారి చూడు, నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు సూది మనవాల్చుడు కూడా స్థలం లేనంతగా ఆయన గాయపరచబడ్డాడు. ఆయన తల్లో ముండ్ల కిరీటము చూడు, ఆయన చేతుల్లో గాయాలు చూడు. దేహం అంతా దున్నపడింది ఎందుకో తెలుసా? చెడిపోయిన మన జీవితాల్ని, పాడైపోయిన మన జీవితాల్ని తిరిగి బాగు చేయడానికి, తిరిగి బాగు చేయడానికి దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. ఈ బలిపీఠం మించి యేసు తన వైపు నీ వైపు చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నా యద్దకు రా, నేను నిన్ను క్షమిస్తాను, నీవు పోగొట్టుకున్న స్థితి అంతా నేను మీకు మరలా ఇవ్వబోతున్నాను. దైవ సేవకులు ప్రారంభంలో వారి సాక్ష్యాన్ని చెప్పారు, నా జీవితం పాడైపోయింది, నేను చనిపోవాలనుకున్నారు. కానీ యేసయ్య అన్నారట, నీ పాడైపోయిన జీవితం, నీ పాడైపోయిన జీవితం నాకిస్తే నేను బాగు చేస్తానన్నారు. ఇదిగో గొప్ప దైవజనుడిగా ఆయన మనం ఎందు వాడబడతా కూడా వందలాది వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. నా తమ్ముడు, నా చెల్లి, నా సొంత తోడ పుట్టిన వారిగా చేతులు రెండు చోడించి ప్రతిమాలతున్నాను. ఇప్పుడు నీవు యేసయ్యను అడుగుతావా, యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. అవునయ్యా, తన తండ్రిని అర్థం చేసుకోగలిగిన మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత ఆయన కొందు ప్రభు. అయ్యా, నా తల్లి ఎన్నోసార్లు దూషించానయ్యా, నా తండ్రిని ఎన్నోసార్లు దూషించానయ్యా, వారి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను ప్రభు. అంతకు మించి అయ్యా,
పరలోకపు తండ్రిగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నీ ప్రేమను కాలదన్నానయ్యా. ఆ తప్పిపోయిన కుమారుడు కాలదన్నుకుని పందుల స్నేహానికి వెళ్ళిపోయి, వేషల స్నేహానికి వెళ్ళిపోయి తన జీవితం అంతా పాడు చేసుకుని పందులు తినే పొట్టుతో కడుపు నింపుకున్నాం. జీవితం దుర్భరమైపోయింది, జీవితం దుర్భరమైపోయింది, అస్తవ్యస్తమైపోయింది. అయితే ఆ తప్పిపోయిన కుమారుడు ఏ తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి పరిగెత్తుకుని చక్కును తెచ్చుకున్నాడు. నా తమ్ముడు, నా చెల్లి, హృదయపూర్వకంగా నువ్వు ఏసైనా అడుగుతావా, ఏసయ్యా నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను ప్రభువా. అయ్యా ఎంత పాడవాలో అంత నా తలంపులు పాడైపోయాయి, నా సహవాసం పాడైపోయింది. అయ్యా నువ్వు నన్ను ప్రేమించి నాతో సహవాసం చేయడానికి, నాకు సహాయం చేయడానికి నా యొద్దకు నువ్వు వస్తే నేను ప్రభువా నిన్ను విడిచిపెట్టి తిరిగాను. ప్రభువా నన్ను క్షమించండి నాయనా. లోకంలో నా యవ్వన కాలంలో సంతోషాల కొరకు తిరిగానయ్యా. నా దుఃఖాన్ని పోగొట్టుకోవడం నాకు సంతోషం ఎక్కడ దొరుకుతో తిరిగానయ్యా. సెల్ ఫోను సంతోషం, ఇంటర్నెట్లో సంతోషం కొరకు తిరిగానయ్యా. నన్ను క్షమించునాయనా, నన్ను క్షమించునాయనా. సాయంకాల సమయంలో ఇస్సాకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అమ్మా ప్రతి సాయంకాలం నీవు నీ జీవితం కొరకు ప్రార్థన చేస్తావా. తండ్రి నన్ను ఈ లోకానికి పంపించావు, ఈ కాలేజీలో నేను చదువుతున్నాను, నా పట్ల నా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నా పట్ల నీ గొప్ప ఆలోచనలు ఉన్నాయి ప్రభువా. తండ్రి నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. ఇస్సాకు ప్రార్థించాడు, యేసుక్రీస్తు ఆయన ఎలా గడిపాడు పౌలు గారు చెప్తా ఉన్నారు. శరీర దారిగా ఉన్న దినాలలో కన్నీళ్లతో రోదనతో ప్రార్థించాడు. యేసు ఎక్కడ ఓడిపోలేదు, ఆయన విజయవంతమైన జీవితం జీవించాడు. ఇస్సాకు కూడా అదే జీవితం ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థించాడు. ప్రార్థన ప్రపంచాన్ని జయిస్తుంది తమ్ముడు, ప్రార్థన ప్రపంచాన్ని జయిస్తుంది చెల్లి. నువ్వు ప్రార్థిస్తున్నావా? దానియేలు ప్రార్థించి విజయాన్ని పొందాడు. ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుంది, వాటమి నుంచి నేను తీసుకువస్తుంది. నువ్వు ఓడిపోయావా? ప్రభువుని అడుగు. నేను జయించలేకపోతున్నాను, ఈ చెడ్డ సహవాసం నుంచి బయటికి రాలేకపోతున్నాను. చిన్న ప్రార్థన, యేసయ్యా నాకు సహాయం చేయయ్యా, యేసయ్యా నన్ను విడిపించయ్యా, యేసయ్యా నన్ను బలపరచయ్యా, నా జీవితంలో నేను గొప్ప కార్యాలు అందుకోవడానికి సహాయం చేయయ్యా. ఒక యవన ఇంజనీర్, ఉన్నతమైన ఉద్యోగస్తుడు, ఒక ఆఫర్ వచ్చింది. యవనస్తుడికి అంతకంటే గొప్ప ఆఫర్ ఏంటండి? నీవు నాతో పాపం చేయి, నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్లేదు. కానీ ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? తన ఉద్యోగాన్ని, తన ధనాన్ని, తన కెరియర్ని కూడా పక్కన పెట్టి ఆ పాపములోంచి పారిపోయాడు. తమ్ముడు చెల్లి మనం పరిశుద్ధత కలిగిందాం. బానిసగా ఉన్న యోసేపు, ఆ యోసి పోతిఫర్ భార్య శోధించినప్పుడు పారిపోయాడు. ఏమయ్యాడో తెలుసా? ఆ దేశానికి ప్రధాన అయ్యాడు. ఏసయ్య చల్లని చూపు అతని మీద ఉంది. తమ్ముడు చెల్లి, నీ మీద ఏసయ్య కనికరం దిగి రావాలి అంటే నువ్వు ఏసయ్యను అడగాలి. నోరు తెరవండి, స్వరాలు ఎత్తండి. 2 నిమిషాలమ్మా, ఒక్కసారి గంభీర స్వరాలతో ప్రార్థన చేద్దాం. ఏసయ్యా నన్ను విడిపించు, ఏసయ్యా నన్ను బలపరచు, ఏసయ్యా నన్ను ఆశీర్వదించు, ఏసయ్యా నన్ను క్షమించు. వివాహానికి ముందు ప్రేమించలేదు, వివాహానికి తర్వాత తన భార్యను ప్రేమించాడు, ఆమె కోసం ప్రార్థించాడు. 100 అంతల ఫలం. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాతే వ్రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? ఇస్సాకు 100 అంతల ఫలం పొందాడు. బాల్య దినాల్లో అపహసించబడ్డాడు కానీ అపహసించలేదు. టీనేజ్లో దైవజ్ఞానం కలిగి ఉన్నాడు, ఆధ్యాత్మికమైన పరిపక్వతతో తల్లిదండ్రులు అర్థం చేసుకున్నాడు, యవ్వన కాలంలో ప్రార్థించాడు. ఈరోజు వివాహితుడై ఎంతో సంతోషంగా 100 అంతలుగా ఇద్దరు బిడ్డల్ని కలిగి ఎంతో సంతోషకరమైన జీవితం ఇస్సాకు ఉంది. నీ జీవితం నువ్వేసైన అడుగు. నేను ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఇస్సాకుల 100 అంతల ఫలం పొందాలనుకుంటున్నానయ్యా. ఇస్సాకు జీవితంలో ఉన్న ఈ అనుభవాలన్నీ నాకు దయచేయనైనా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి ప్రభునామములో శుభము కలుగునుగాక, ప్రభునామములో ఆశీర్వాదము కలుగునుగాక, ప్రభునామములో సమాధానము కలుగునుగాక. ఇక నుంచి వెళ్లేటప్పుడు నూతనాత్మతో, నూతన శక్తితో ఇక నుంచి వెళ్ళటానికి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి వాడుకోమని. ఇందులో ప్రతి ఒక్కరు వారు చదివి ఏమవ్వాలనుకుని ఆలోచన చేస్తున్నారో ఆశయాలు సిద్ధింప చేసి మీ కృపలో ముందుకు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని మీ సముఖములో వేడుకుంటూ
ఇంతవరకు కార్యక్రమం జరిగినందుకు నీకు చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే చుట్టుపక్కలంత వాతావరణం ఎంతో నాయనా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ వాతావరణాన్ని అనుకూలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీని కొరకు ఎంత వెలైతే ఖర్చు పెట్టారో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామమున అడుచున్నా మా పరమ తండ్రి.
దా